ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద రాష్ట్రాలను నియంత్రించలేము, ఇక్కడికక్కడనే సంభావిత వికాసాన్ని, అభివృద్ధిని సాధించలేమటువంటి ఒక విశాల దృక్పథంతో ఈ మూమెంట్స్ అధ్యక్ష వాస్తవానికి డిపార్ట్మెంట్స్ కావు. ఇట్ ఈస్ టోటలీ మిస్అండర్స్టూడ్ టుడే, అన్ఫార్చునేట్లీ. పంచాయతీరాజ్ ఈజ్ ఆల్సో ఏ మూమెంట్ అధ్యక్ష, ఇట్స్ నాట్ ఏ డిపార్ట్మెంట్. దానికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది అధ్యక్ష. పంచాయతీరాజ్ ఉద్యమాన్ని గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రి ఎస్కే డే గారు, మన అదృష్టం అధ్యక్ష, ఇక్కడ హైదరాబాద్లో ఎన్ఐఆర్డీ స్థాపించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ స్థాపించి వారు ఇక్కడి నుంచే పంచాయతీరాజ్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసినారు. మనందరికీ తెలుసు అధ్యక్ష, గౌరవనీయులు మన నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ గారు శ్రీ పి రామచంద్రారెడ్డి గారు, వారు చాలా కాలం పాటు సంగారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్రానికి వారి జిల్లా అధ్యక్ష, మాది పాత మెదక్ జిల్లా, వారితో పనిచేసే వారితో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించింది. చాలా గొప్ప మేధావి, ప్రముఖ అడ్వకేట్ వారు, భారతదేశంలో మొట్టమొదటి సమితి ప్రెసిడెంట్ అధ్యక్ష వారు ఇండియాలోనే. ఐసన్ హోవర్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామంది యువ శాసన సభ్యులు ఉన్నారు కాబట్టి ఇది ప్రజలకు కూడా ఒక మెసేజ్ పోవాలి కాబట్టి కొత్తగా బయట వేలాది మంది యువత, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ యువత పంచాయతీరాజ్ బాడీలలో ఎన్నికై ఉన్నారు అధ్యక్ష. వారు వారి కర్తవ్యాలను చేపట్టబోతూ ఉన్నారు. అట్లనే మున్సిపాలిటీ కూడా అదే పద్ధతిలో చేపట్టబోతారు అధ్యక్ష. ఒక మెసేజ్ గవర్నమెంట్ ఏమనుకుంటా ఉంది, ఏం ఆశిస్తూ ఉంది, ఏం లక్ష్యాలు పెట్టుకున్నది అనే మాట ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి తమరి అనుమతితో ఈ రెండు మాటలు చెప్పదాల్సిన అధ్యక్ష. అధ్యక్ష, నెహ్రూ గారు హరిసన్ హోవర్ గారితో మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒక సందర్భంలో వారు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ బాంక్వెట్ ఏర్పాటు చేస్తారు అధ్యక్ష, న్యాచురల్గా చెప్తే నెహ్రూ గారు చాలా సంతోషపడి మా భారతీయులకు అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు పొగుడుతుంటే కంగ్రాచులేషన్ చెప్తారు. తిరిగి ఆయన బసకు వచ్చే టైంలో ఎస్కే డే గారిని రిక్వెస్ట్ చేస్తారు, మిస్టర్ డే, హౌ ఇస్ యువర్ టైం టుమారో, హౌ ఇస్ యువర్ ఆక్యుపేషన్, ఇఫ్ యు ఆర్ ఫ్రీ రేపు లంచ్కి రాగలుగుతారని అడుగుతారు. ఎస్కే డే గారు అంగీకరించి లంచ్కి వస్తారు అధ్యక్ష. కూర్చొని ఇద్దరు కలిసి భోంచేస్తారు. తర్వాత డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే ఎస్కే డే గారితో నెహ్రూ గారు అంటారు అధ్యక్ష, డే గారు మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు పొగుడుతుంటే ఒక భారతీయుడిగా గర్వం వేసింది, సంతోషం కూడా కలిగింది, ఎట్ ద సేమ్ టైం దుఃఖం కూడా కలిగింది. మీలాంటి మేధావి అమెరికా లాంటి దేశానికి సేవ చేస్తే మరి మనకు నిన్నగాక మొన్న స్వతంత్రం వచ్చింది కదా, మరి మన పరిస్థితి మీరు వచ్చి మన దేశానికి సేవ చేయొచ్చు కదా అని అడుగుతారు అధ్యక్ష. ఐఎమ్ సారీ, నేను రాను అంటాడే. ఎందుకు అంటే చాలా నిష్కర్షగా చెప్తారు అధ్యక్ష, నా అంచనా ప్రకారం ప్రస్తుతం దేశం మూర్ఖుల పరిపాలనలో ఉన్నది, నేను వచ్చి కూడా చేయగలిగింది ఏం లేదు కాబట్టి రాను అంటాడు. అంటే ఆ రోజుల్లో చర్చలు అంత నిష్కర్షగా, నిర్మోహమాటంగా, ఇక్కడ ప్రజలు దేశమే కేంద్ర బిందువుగా ఉండేది అధ్యక్ష ఆలోచనలు గుడ్ ఓల్డెన్ డేస్లో. చెప్తే ఎందుకు ఏం పొరపాటు చేసినా మేము, నేనే ప్రధానమంత్రి కదా, మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు, నాకే డైరెక్ట్ చెప్పచ్చు కదా అని అడుగుతారు అధ్యక్ష. మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత మీరు సరే ఒక దేశమో రాష్ట్రమో ఎవరైనా సరే బాగుపడాలంటే ఒక నిర్ణీతమైన పద్ధతి అవలంబించాలి. దానికి మీరు వార్షిక ప్రణాళికలు పెట్టిండ్రు సంతోషం, యాన్యువల్ ప్లాన్స్, పంచవార్షిక ప్రణాళికలు పెట్టిండ్రు, 5-year plans, మంచిదే. కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, మీరు మొదటి పంచవర్ష ప్రణాళికలో మీరు నిర్ణయించిన ప్రాధాన్యతల క్రమం ఏమిటి, వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్, యువర్ థరోలీ గాన్ రాంగ్, లిటరసీ సున్నా, ఆకలితో ప్రజలు చేస్తున్నారు కోటాను కోట్ల మంది, వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతూ ఉన్నాయి, కోటాను కోట్ల ఎకరాలు బంజర్ భూములుగా పడవబడి ఉన్నాయి, జమీందారుల కబ్జాలు, భూస్వాముల కబ్జాలు, జాగీర్దారుల కబ్జాలు, మరి ఈ టైంలోనూ సత్వర పారిశ్రామికీకరణనే
దేశ ప్రగతికి మార్గం అని చెప్పి ఇండస్ట్రియలైజేషన్ మొదలుపెట్టినావు. ఒకసారి పోయిన తర్వాత చూసుకో, నీ రూర్కెలా, భిలాయి, జంషెడ్పూర్ ఉక్కు కర్మాగారాలు ప్రారంభించి నీ పక్కన ఎవరున్నారో చూసుకో, రష్యన్ ఇంజనీర్స్ ఉన్నారు. ఈ చేబదులు తెచ్చుకునే ఇంజనీర్లతో ఎట్లా నువ్వు పారిశ్రామికీకరణ సాధిస్తావు? లిటరసీ లెవెల్సే చాలా తక్కువ, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే అసలు రాదు, స్పానర్ పట్టుకోవడం కూడా తెలియదు ప్రజలకు. అట్లాంటి చూడ నువ్వు ఈ విదేశీ నిపుణులను పెట్టి ఎట్లా సాధిస్తావు? యో గాన్ రాంగ్ అని చెప్తారు. మరి ఏం చేయాలి? మా ప్రాధాన్యత ఏమై ఉండాలి అంటే, మీరు ఖచ్చితంగా మార్చాలి దీన్ని. ఆకలితో నగనగలాడుతున్నటువంటి ప్రజల యొక్క కడుపులు నింపాలి. సముద్రం పాలే నీటికి ఆనకట్టలు కట్టి వాటిని బంజరు భూములకు మళ్లించాలి. వ్యవసాయంలో అమెరికా పంపించేటువంటి మక్క గట్క పెట్టి మీరు ప్రజలకు ఉప్మాన పెడుతున్నారు. అడుకు తినే పరిస్థితులు ఉన్నది ఇవాళ దేశం, అట్లా ఉండకూడదు. కాబట్టి మీరు ఆహార రంగంలో స్వావలంబన సాధించాలి. ఆ దిశగా మీ ఆలోచన ఉంటే మంచిది కదా అని చెప్తారు. ఇంత గొప్ప రోజులు అంటే అదే తర్వాత ఏఐసిసి సమావేశం పెడతారు, పార్లమెంటరీ పార్టీ సమావేశం పెడతారు, క్యాబినెట్ సమావేశం పెడతారు, సీరియస్గా చర్చ చేస్తారు. ఏంది ఆయన అన్నాడని చెప్పి కొంత మేధావులు ఐఏఎస్ అధికారులతో కూడా సమావేశం పెడతారు. అందరూ కూడా నిజమే, వారు చెప్పింది, ఎస్కేడే గారు చెప్పింది నిజమే అని చెప్పి అంగీకరిస్తారు. అంగీకరించి వారు ఇచ్చినటువంటి ఆ గొప్ప సలహాన్ని స్వీకరిస్తారు అధ్యక్ష. అందుకే చాలామంది మన సభ్యులు చదవాలని నేను కోరుకుంటున్నా. మన వాళ్ళు చదవరు, ఖచ్చితంగా పంచవర్ష ప్రణాళికలు అధ్యయనం చేయాలి. ప్రతి ప్రజాప్రతినిధి దేశం ఎక్కడి నుంచి ఏ స్టెప్లో ఎట్ట వచ్చింది, ఎట్ట రూపాంతరం చెందింది, తమతో నేను ప్రార్థిస్తున్నా అధ్యక్ష. ఎమ్మెల్యేల శిక్షణ తరగతి ఎట్లా తమరు ఏర్పాటు చేస్తారు ఈ దఫా ఎన్నికైన సభ్యులకు? దాంట్లో ఈ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి మొత్తం చదవకపోయినా దాని యొక్క సారాంశమైనా సరే ఒక చాప్టర్ పెట్టించి మన గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేసినట్టయితే వాళ్ళకు మంచి నాలెడ్జ్ వస్తుంది, అవకాశం ఉంటుంది. బాగా విస్తృత పరిధి, ఆలోచన యొక్క పరిధి విస్తృతపడుతుంది కాబట్టి అది తమరు కూడా అవకాశం కల్పించాలని చెప్పి నేను తమని కోరుతా ఉన్నా అధ్యక్ష. సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అయినప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది మనకు కూడా. నేను చదివిన అధ్యక్ష, నాకు అర్థం కాబట్టి చెప్పించుకున్నా కూడా. రెండవ పంచవర్ష ప్రణాళిక వచ్చేటప్పటికి నెహ్రూ గారు మొత్తం మార్చేస్తారు అధ్యక్ష. ఆధునిక దేవాలయాలు, మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనే పేరు పెట్టి బక్రానంగల్, హీరాకోట్, నాగార్జున సాగర్ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు అధ్యక్ష. దీన్నంతా ఈ పరివర్తనను ఎస్కే డే గారు అమెరికాలో పనిచేస్తూనే గమనిస్తారు అధ్యక్ష. అప్పుడు ఒక లెటర్ రాస్తారు. నేను కొద్దిగా మూర్ఖత్వంలో ఉన్నాను అనుకున్నా కానీ మీరు మూర్ఖత్వంలో లేరు. ఎవరైనా మంచి సలహా చెప్తే స్వీకరించేటువంటి గొప్ప మనస్తత్వం మీకుంది. ఎస్, ఇఫ్ యూ ఆస్క్ మీ టు కమ్ నౌ, ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్ అండ్ సర్వ్ మదర్ల్యాండ్ అని చెప్పి వారు లెటర్ రాస్తారు. ఆ లెటర్ తీసుకొని నెహ్రూ గారు వారిని వెంటనే రమ్మని చెప్తే వారు అక్కడ పదవికి రాజీనామా చేసి వచ్చి నెహ్రూ గారిని కలిస్తే గొప్ప రోజులు అధ్యక్ష. ఇమీడియట్గా వారిని రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి సిడి కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే పోర్ట్ఫోలియో సృష్టించి, పంచాయతీరాజ్ కాదు అధ్యక్ష, దాని పేరు ఇప్పుడు పంచాయతీరాజ్ కానీ దాని ఒరిజినల్ పేరు కమ్యూనిటీ డెవలప్మెంట్. బేస్ ఫైల్స్ మీద ఇప్పుడు కూడా సిడి అనే రాష్ట్ర తమరు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ చేసినారు, తమకు తెలిసే విషయం. కమ్యూనిటీ డెవలప్మెంట్ అది యాక్చువల్. ఎక్కడికక్కడనే ఏ ఊరికి ఆ ఊరిలో, ఏ సందుకు ఆ సందులో, ఏ గొంతుకు ఆ గొంతులో. అందుకే కదా అధ్యక్ష మనది బాగా పరిడవిల్లినటువంటి విస్తరించినటువంటి ప్రజాస్వామ్యం మన దేశం. లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉంటారు మనకు. ప్రతి 250 ఓట్లకు ఒక వార్డు మెంబర్ ఉంటాడు అధ్యక్ష, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్. ఇలా మున్సిపల్ కౌన్సిల్ కూడా మనకు 3100 పైచలు కౌన్సిలర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏ కార్పొరేటర్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, 3000 ఎబో ఉన్నారు. ఇంత విస్తృతపడ్డటువంటి, బలపడ్డటువంటి, చాలా బలమైన పునాదులు ఉన్నటువంటి డెమోక్రసీ అధ్యక్ష ఇండియన్ డెమోక్రసీ. అందుకే మనం చాలా పటిష్టంగా ఉంటుంది మన కంట్రీ, ఒడిదుడుకులు తక్కువ మనకు. సో అట్లా ఎక్కడికక్కడ ఏ సందుకు ఆ సందు, ఏ బస్తీకి ఆ బస్తీ, అక్కడ ఒక ప్రతినిధి ఉండాలి, ఆయన ఎడ్యుకేట్ చేయాలి జనాన్ని. మొత్తం కమ్యూనిటీని ఏకం చేసి ఒక అద్భుతమైనటువంటి పచ్చదనంతో, పరిశుద్ధ్యంతో, నిరక్షరాస్యులు లేనటువంటి, పరస్పరం సహకరించుకునేటువంటి, ఒకరి అభివృద్ధికి ఇంకోరు దోహదపడేటువంటి గొప్ప సమాజ నిర్మాణం కావాలని చెప్పి ప్రారంభించిన ఉద్యమం ఈ ఉద్యమం అధ్యక్ష. సో ఈజ్ ద కేస్ విత్ అర్బన్ బాడీస్ ఆల్సో, మున్సిపాలిటీస్ కూడా సేమ్ స్పిరిట్, స్పిరిట్ వైజ్ సేమ్ అధ్యక్ష. అప్పుడు ఎస్కే డే గారిని సిడి మినిస్టర్ చేసి క్యాబినెట్ ర్యాంక్ మంత్రి పదవికి పంపిస్తే మన అదృష్టం అధ్యక్ష, వారికి ఎందుకో ఆలోచన కలిగి నేరుగా వారు ఇక్కడికి హైదరాబాద్కే వచ్చి రాజేంద్ర నగర్లో ప్రభుత్వ స్థలం కేటాయింపజేసి నెహ్రూ గారు, ఎస్కే డే గారు స్థాపించిన ఇన్స్టిట్యూషనే
ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐఆర్డి అధ్యక్ష, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అది స్థాపించిన వారు ఎస్కే డే గారు. అక్కడ పోతే లైబ్రరీస్ కూడా ఉన్నాయి అధ్యక్ష, అద్భుతమైన బుక్స్ ఉంటాయి అక్కడ. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి ఎట్లా ఉండాలి, ఏముండాలి, మోడల్స్ ఏందనేది అద్భుతమైన విజ్ఞాన భాండాగారం ఉంటుంది అధ్యక్ష. నేను వెళ్ళిన అధ్యక్ష, నేను 7 డేస్ కోర్సు కూడా పోయినా, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కావాలని చెప్పి ఆ క్లాసులు అటెండ్ చేసి వచ్చిన అధ్యక్ష. అట్ట ప్రారంభమైనటువంటిది ఇంతకుముందు నేను చెప్పినట్టు స్వర్గీయ పి రామచంద్రారెడ్డి గారు మన దగ్గర నుంచి మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్, మధ్యప్రదేశ్లో ఒక ఆయన, ఇంకొకటి ఒక ఆయన, ఒక ముగ్గురు నలుగురు చేసినారు అధ్యక్ష ఎస్కేడే గారు మొట్టమొదటి ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో చేసి అక్కడి నుంచి పంచాయతీ ఉద్యమాన్ని విస్తరించారు. ఆ తర్వాత కూడా అధ్యక్ష, నేను దుబ్బాక్ హై స్కూల్లో చదువుకున్న టైంలో సోల్పేట రామచంద్రారెడ్డి గారు అని చెప్పి అక్కడ సంతపేట ఉండేవారు. నేను 8th క్లాస్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు అనేక గ్రామాలు తీసుకెళ్ళండి అధ్యక్ష మమ్మల్ని విద్యార్థులు. మేము వెళ్ళి దళిత బస్తీలలో, లంబాడా తండాలలో పాటలు పాడి కల్చరల్ యాక్టివిటీ చెప్పి పారిశుద్ధ్యం మీద మాత్రం పాటలు పాడించేది అధ్యక్ష. నేను కన్నారు చూసిన ఆ స్పిరిట్ అంటే పంచాయతీరాజ్ ఉద్యమంలో ఉన్న గొప్పతనము, అందులో పనిచేసిన వాళ్ళు అవలంబించిన విధానాలు, ఆనాటి సమితి అధ్యక్షులు, ఆనాటి బీడీఓలు, వాళ్ళని సమాజం గౌరవించిన తీరుతెన్నులు చాలా చాలా గొప్పగా ఉండేది అధ్యక్ష. అటువంటి స్పిరిటే యుఎల్బీసీలో, అర్బన్ లోకల్ బాడీస్లో కూడా, మున్సిపాలిటీలలో కూడా ఉండేది. కానీ తర్వాత తర్వాత మన దేశంలో చాలా భయంకరమైనటువంటి రాజకీయ జబ్బులు అలుముకున్నాయి కాబట్టి అవన్నీ విస్తరించి ఈ ఉద్యమాలను పొలిటికలైజ్ చేసి, డిపార్ట్మెంటలైజ్ చేసి, కంపార్ట్మెంటలైజ్ చేసి, సఫకేట్ చేసి చంపేసిన అధ్యక్ష. దే టోటల్లీ లాస్ట్ దేర్ స్పిరిట్. ఆ స్పిరిట్ పోయింది, అవి చంపబడ్డాయి, అవి పొందాలి అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష, తెలంగాణకు హరితహారం మనం గత సమ్మర్ చూసినాం అధ్యక్ష. ద స్టేట్ వాజ్ రిలింగ్ అండర్ 45-46 డిగ్రీస్ ఇన్ సమ్ పాకెట్స్. పిట్టలు రాలిపెట్టి పడిపోయి చచ్చిపోయాయి అధ్యక్ష. కొత్తగూడెం, రామగుండం, కొన్ని ప్రాంతాలలో గోదావరి వ్యాలీ వెంట ఉన్నటువంటి తీవ్ర ఉష్ణోగ్రతలకు పక్షులన్నీ రాలిపోయినాయి అధ్యక్ష, పండిపోయిన పండ్లాగా చెట్ల మీద నుంచి పడి చచ్చిపోయింది. సో అల్టిమేట్లీ వేర్ ఇట్ గోస్, ఒకవేళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అందరు వార్డు మెంబర్లు, అందరు చైర్మన్లు, అందరు సర్పంచ్లు, అందరు ఎంపీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, రేపు మేయర్లు అందరూ పట్టుబడితే కాదా అధ్యక్ష? చెట్టు పెట్టడం పెద్ద మాత్రమైన విద్యనా? అది కాని పనే అనుకుంటే సాధించలేని పనే? కానీ ఎందుకు నిర్లక్ష్యం జరుగుతూ ఉంది, ఎవరు పట్టించుకోవడం లేదు. నేను గౌరవ శాసనసభ్యులు కూడా మనం చేస్తూ ఉన్నా, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, ఇంకేం కట్టినా, ఇంత అభివృద్ధి చేసినా బతకగలిగే పరిస్థితులు రేపు ప్రజలకు ఇస్తేనే మనం గొప్పవాళ్ళం. ఈ తరం ప్రతినిధులుగా లివేబుల్ కండిషన్స్, లవేబుల్ కండిషన్స్ ఉండాలి. బతకలేని పరిస్థితులు, భరించలేని టెంపరేచర్లు ఇస్తే మనం గొప్పవాళ్ళం కాదు. ఎంత వెళ్తున్నా దాన్ని అనుభవించగలిగేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి అధ్యక్ష, ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. లేనప్పుడు అది నిష్క్రియ అవుతుంది, నిర్వీర్యం అవుతుంది తప్ప అది సార్థకం కాదు అధ్యక్ష. అందుచేత ఈ యుఎల్బీస్, అర్బన్ లోకల్ బాడీస్ కూడా మంచి పద్ధతిలో రావాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ చట్టం యొక్క పరమార్థం, నేను పేదలతో మొదలు పెడతా అధ్యక్ష, ఇందులో పారదర్శకత వస్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా పూర్తి మున్సిపల్ వ్యవస్థను అవినీతి రహితంగా చేయటం, నేను నా నోటుతో చెప్పాను కానీ అందరికి తెలుసు అధ్యక్ష. ఈరోజు పరిస్థితి నెలకొని ఉన్నాయో, ప్రజలు పడుతున్న పాటలేంటి, వ్యవస్థలు ఏంటియో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి అందులో 100కి 100 పాలు హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గించి పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా మున్సిపల్ పర్మిషన్ కానీ, లేఅవుట్ పర్మిషన్ కానీ అన్నీ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నా అధ్యక్ష. నిరుపేదలకు నేను శుభవార్త తెలియజేస్తా ఉన్నా, 75 చదరపు గజాలు కలిగినటువంటి ఈ చట్టం ఈరోజు తమ ఆధ్వర్యంలో పాస్ అయ్యి రేపు గవర్నర్ గారు అసెంట్ ఇచ్చి చట్టరూపం దాలిస్తే పట్టణాలలో ఉండే నిరుపేద పేదల వెళ్తే పేదవర్గాల ప్రజలందరూ 75 చదరపు గజాల వరకు అధ్యక్ష, 76వ గజం అంటే పర్మిట్ చేయరు, కానీ 71 నుంచి 75 గజాల వరకు ఉండేటువంటి పేదలు, ఆయనకు 40 గజాలు ఉండొచ్చు, 50 గజాలు ఉండొచ్చు. మొన్న నేను చర్చలో పిలిస్తే మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎక్సైజ్ మంత్రి గారు, అట్నే మల్లారెడ్డి గారు, టెక్నికల్ మన లేబర్ మినిస్టర్ గారు, వారు ఇన్సిస్ట్ చేసి వారికి ఎందుకంటే పట్టణాల్లో శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమో కమిషనర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది, మల్లారెడ్డి గారు ఏమో వారి దాంట్లో చాలా మున్సిపాలిటీస్ ఉన్నాయి వారి నియోజకవర్గంలో, వారు ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేసినారు నాతో ఇది పెట్టాలి సార్ తమరు పేదలకు రిలీఫ్ రావాలని చెప్పి. వారు చెప్పిన స్ఫూర్తితో దాన్ని పెట్టినాం అధ్యక్ష. 75 చదరపు గజాల వరకు, అంతకు లోబడి 60 గజాలు కావచ్చు, 50 గజాలు కావచ్చు, ఎంతైనా కావచ్చు, 75 వరకు నిరుపేదలకు పర్మిషన్ తీసుకునే అవసరం లేదు అధ్యక్ష.
జీరో అంటే గ్రౌండ్ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ వాళ్ళు మున్సిపాలిటీలో పర్మిషన్కు అప్లై చేసి అక్కర్లేదు. వారికి హౌస్ ట్యాక్స్ కూడా సంవత్సరానికి కేవలం 100 రూపాయలు అధ్యక్ష, ఓన్లీ 100 రూపీస్, అంతకుమించి ఉండదు. కానీ వారు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అధ్యక్ష. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఓన్లీ 1 రూపీ, 1 రూపాయి. మున్సిపాలిటీలో వాళ్ళు ఎన్రోల్ కావాలి, ఎందుకంటే వారికి రేషన్ కార్డు రావాలా, గ్యాస్ కనెక్షన్ రావాలా, ఇంటి నంబర్ రావాలా, మంచినీటి నల్ల కనెక్షన్ రావాలా, తదితర పౌర సదుపాయాలు ధనికులతో పాటు పేదలకు కూడా రావాలి. కాబట్టి వారు మున్సిపల్ రోల్స్ మీద ఉన్నట్టయితే ఈజీ అవుతుంది అధ్యక్ష. అధికార యంత్రాంగానికి కానీ మనకు కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ సులభం అవుతుంది, ఎందుకంటే వారు ఆల్రెడీ రోల్లో ఉంటారు, మిస్సింగ్ ఉండదు. ఇప్పుడు నాన్ నోటిఫైడ్ స్లమ్స్ అని ఉంటాయి అధ్యక్ష, ఎవరు లేరు వాళ్ళకి తెలియదు. బట్ వన్ దిస్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ ఎవ్రీబడి విల్ బీ ఆన్ ద రోల్స్, ప్రతి వాళ్ళు కూడా రోల్స్లో ఉంటారు. అప్పుడు ఇవ్వటం ఈజీ అవుతుంది యంత్రాంగానికి కానీ మన శాసనసభ్యులకు కానీ మన పార్లమెంట్ సభ్యులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికైనా సులభం అవుతుంది. ఇది జీ ప్లస్ వన్, ఐఎమ్ వన్స్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, యాంప్లీ క్లియర్, గ్రౌండ్ ప్లస్ వన్ వరకు 1 రూపాయి కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సంవత్సరానికి వాళ్ళకు ఉండేటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటుంది, నెలకు 10 రూపాయలు కూడా కాదు. బికాజ్ దే వాళ్ళ సేఫ్టీ కోసం అధ్యక్ష, ఈ డబ్బుతో పెద్ద వచ్చేది ఉండదు. కానీ వాళ్ళ రోల్స్ మీద ఉండాలి, ఓ లెక్కపత్రం ఉండాలి, వాళ్ళకి ఇంటి నంబర్ ఉండాలి. కాబట్టి వాళ్ళకి నేను చెప్పినటువంటి పౌర సదుపాయాలు కలగాలి. కాబట్టి ఆ రకమైనటువంటి నిబంధన వాళ్ళ కోసం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది వాళ్లకు మంచి ఇదని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. ఇంకొక మాట కూడా ప్రారంభంలో నేను చెప్పదలుచుకున్నాను, ఇది చట్టంలో కూడా పెట్టినాం అధ్యక్ష. ఈ చట్టంలో వీ హావ్ మేడ్ ఇట్ మ్యాండేట్ యాజ్ వీ డిడ్ ఇట్ ఇన్ కేస్ ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్, ద సేమ్ థింగ్ వీ ఫాలోడ్ హియర్. రెండు విషయాలు ఫాలో చేస్తున్నాం అధ్యక్ష. నంబర్ వన్, గ్రామ పంచాయతీలకు యూఎల్బీలకు మనం ఏదో స్వీట్గా మాటలు చెప్పి డబ్బులు చెప్పిపోతే అభివృద్ధి జరగదు అధ్యక్ష, జరిగే ప్రసక్తి లేదు. డబ్బులు కూడా అవసరం, వారికి వారికి ఉండే ఆదాయాలు వారికి ఉన్నప్పటికీ మనం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన బాధ్యతగా తప్పకుండా వాళ్ళకి నిధులు కూడా సమకూర్చవలసిన ఆవశ్యకత ఉంది. అందుకోసం గాను ఇప్పుడు 14వ ఆర్థిక కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క పదవీకాలం ముగుస్తూ ఉంది అధ్యక్ష. 15th ఫైనాన్స్ కమిషన్ కూడా అపాయింట్ అయ్యి ఆల్రెడీ అధ్యయనాలు కూడా పూర్తి చేసినారు. వారు ఆ మధ్యనే మన రాష్ట్రానికి కూడా వచ్చి వెళ్ళినారు, మన దగ్గర కూడా సమావేశం జరిగింది అధ్యక్ష, అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అయితే ఇప్పటివరకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఇస్తున్న డబ్బులు గ్రామీణ ప్రాంతాలకైతే 1600 కోట్లు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు 1030 కోట్లు, 1030 క్రోర్స్ ఇస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసి, జిహెచ్ఎంసి కూడా కలిపి. సో మనం కూడా అంతే సమానంగా మ్యాచ్ చేయాలని చెప్పి ఆలోచన చేసినాం అధ్యక్ష. దాన్ని చట్టంలో కూడా పొందుపరిచాం, కఠినంగా పొందుపరిచాం. ఎట్లా పొందుపరిచామంటే, మీరు ఏదైనా కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ 1030 కోట్లు కనుక ఈ సంవత్సరం ఇవ్వకపోతే అవి ల్యాప్స్ చేయకూడదు, ఎంత మైనస్ ఇచ్చినారు అంటే 100 కోట్లు తక్కువ ఇచ్చారా, 2 తక్కువ ఇచ్చారా, నెక్స్ట్ ఇయర్ దాన్ని యాడ్ చేయాలని కూడా పెట్టినాం అధ్యక్ష, చట్టంలో పెట్టినాం. అంటే విధిగా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి తీరవలే. అంటే 3200 కోట్ల రూపాయలు గ్రామాలకు పోతాయి అధ్యక్ష. నేను ఇంతకుముందు సభలు తమ అనుమతితో మనవి కూడా చేసున్నా, 500 జనాభా ఉండే అతి చిన్న గ్రామానికి కూడా, గ్రామ పంచాయతీకి కూడా 500000 రూపాయలు తగ్గ కూడా నిధులు వస్తాయి అధ్యక్ష. పెద్ద గ్రామాలకైతే కోట్లలో వచ్చే గ్రామాలు కూడా ఉన్నాయి, కాబట్టి నిధులకు డోకా ఉండదు. అదేవిధంగా 1030 కోట్లు, 1030 క్రోర్స్ కమ్స్ యాజ్ అ గ్రాంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ అ 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్. ఈక్వల్ అమౌంట్, దానికి సమానంగా 1030 కోట్లు సమకూర్చాలని చెప్పి మనం కూడా నిర్ణయం తీసుకున్నాం, చట్టంలో దాన్ని పొందుపరిచినాం. చట్ట ప్రకారం ఖచ్చితంగా విధిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిందే. అంటే 2060 కోట్ల రూపాయలు ఈ పట్టణాల అభివృద్ధికి కూడా సమాంతరంగా ఉంటాయి అధ్యక్ష. అప్పుడు సుమారు 5000 పైచీలకు కోట్లు అటు గ్రామాలకు కావచ్చు, ఇటు పట్టణాలకు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలకు ఉంటాయి అధ్యక్ష. ఇది వారి వారి ఆదాయాలు పోను అధ్యక్ష. స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా పంచాయతీలకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, వాళ్ళ ఆదాయం వాళ్ళకు ఉంటుంది, చాలా ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయానికి సంబంధించి కూడా భవిష్యత్తులో గైడ్లైన్స్ ఇస్తాం అధ్యక్ష. హౌస్ ట్యాక్స్ ఎట్లా చేయాలో ఏం చేయాలో అదంతా కూడా పొందుపరిచినారు అధ్యక్ష చట్టంలో. ముందు ముందు డిపార్ట్మెంట్ వారు ఆదేశాలు జారీ చేస్తారు అధ్యక్ష. సో ఆ విధంగా నిధులకు కూడా లోకల్ బాడీస్కు కొదవ ఉండదు. మున్సిపాలిటీల్లో కార్యక్రమాల నిర్వహణకు, కార్యకలాపాల నిర్వహణకు నిధుల కొరత లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకున్నదని అమరికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ రిఫార్మ్
ఇవి రెండు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష, ఒక రోజుతో ముగిసేటివి కావు. సమస్యలు అనంతమైనటువంటి, హ్యూమన్ లైఫ్ ఉన్నంతకాలం, మానవ జాతి భూగోళం మీద ఉన్నంతకాలం మానవ సంబంధమైన సమస్యలు ఉంటూనే ఉంటాయి అధ్యక్ష. ఎక్సలెన్స్ కోసం క్వెస్ట్ కొనసాగుతుంది, క్వెస్ట్ ప్రయాణం చేసి ఆ ఎక్సలెన్స్ టచ్ చేస్తాం అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళొక క్వెస్ట్ ఉంటుంది, మళ్ళొక ఎక్సలెన్స్ ఉంటుంది. ఎక్సలెన్స్ నెవర్ ఎండ్స్, క్వెస్ట్ కంప్లీట్స్ బట్ ఎక్సలెన్స్ నెవర్ ఎండ్స్. ఆ పద్ధతిలో ఈ క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా సమస్యలని అభివృద్ధి చెందమని బాగా చెప్పుకున్నాయి, యూరోప్ లాంటి దేశాలలో సమస్యలు ఉన్నవి. సమస్యలు అనంతమైనటువంటివి, అందువల్ల రిఫార్మ్స్ కూడా ఒక 30 ఏళ్ల క్రితం చేసిన చట్టం ఇప్పుడు రిలెవెంట్ కావచ్చు, అది ఇప్పుడు సరిపోకపోవచ్చు. కాబట్టి మార్పులు కూడా తప్పకుండా నిరంతరమైనటువంటి ఒక రోజుతో ఉండేటివి. ఇవి డైనమిక్ సిచ్యువేషన్ అధ్యక్ష, ఎప్పటికప్పుడు సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా, సమకాలీన ట్రెండ్స్కి అనుకూలంగా మార్పులు కూడా చేయవలసిన ఆవశ్యకత తా సమకాలీన సమాజం మీద ఉంటుంది అధ్యక్ష. ఆ సోయితోనే ఈరోజు ఈ క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ దిశగా ఈ యుఎల్బీస్ పనిచేయాలని చెప్పి ఆశిస్తూ ఈ చట్టానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీంట్లో కొన్ని అధికారాలు కలెక్టర్లకు విశేషం కల్పించినాం, ఉద్దేశపూర్వకం కల్పించినాం అధ్యక్ష, మాకు తెలియకుండా కాదు, అలవోకగా కాదు. కొంతమంది మిత్రులకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్లో చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వానికి జిల్లాకి వెళ్ళినప్పుడు కేంద్ర బిందువు జిల్లా కలెక్టరేట్, అక్కడ ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూట్ పవర్ఫుల్గా ఉండాల్సిందే అధ్యక్ష, అందులో అనుమానం లేదు. మోస్ట్లీ మనం ఆల్ ఇండియా సర్వీసులు పెడతా ఉన్నాం. కొంతమంది భాష్యాలు చెప్తారు అధ్యక్ష, ఇది స్థానిక స్వపరిపాలన సంస్థల అధికారాలను హరించడం కాదని మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పటిదాకా చాలా ఇచ్చినాం, ఏం జరిగింది అధ్యక్ష? గత ప్రభుత్వాల హయాంలో జరిగిన కార్యకలాపాలు చూస్తే పక్కనే ఉండదు అధ్యక్ష. ఇప్పుడు నిజాంపేట నిన్నటిదాకా గ్రామ పంచాయతీ అధ్యక్ష, శాసనసభలో చట్టం చేయడం ద్వారా అంతకుముందు ప్రయత్నాలు చేస్తే గవర్నమెంట్ చేసినా ఇట్లా ఇట్లా చేయాలి, గవర్నమెంట్ జీవో ఇవ్వాలి, మధ్యాహ్నానికి స్టే రావాలి, అది గ్రామ పంచాయతీ కొనసాగాలి. రాజకీయం అధ్యక్ష ఇలా విజృంభిస్తాం, ఫైర్ ఇంజిన్ తిరిగే పరిస్థితి ఉండదు అధ్యక్ష. 6 అంతస్తుల బంగ్లాలు ఉంటాయి, దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. నో, ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకు నియంత్రణ ఖచ్చితంగా అవసరం, ఎందుకు కఠినంగా ఉండాలి అంటే హాఫ్ ఎజార్డ్ గ్రోత్ రాకూడదు. ఇంత పెద్ద భారీ పట్టణం చుట్టుపక్కల ఎటువంటి విచ్చలవిడిగా అభివృద్ధి రాకూడదు అధ్యక్ష. ఒక నియంత్రణతో జరగాలి, జరగాలంటే కఠినంగా ఉండాలి. ఇప్పటిదాకా ఉన్న దాంట్లో అక్కడ మనం వరదలు వస్తే అసలు నిజాంపేటలో ఇంతకుముందు చెప్తా ఉన్నారు అధ్యక్ష, మా ఎమ్మెల్యే గారు గాంధీ గారు కూడా ఉన్నారు అక్కడ, వారి ఎమ్మెల్యే అక్కడ, భయంకరమైన పరిస్థితి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడదామన్నా ఇప్పుడు అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగినా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, మా ప్రజల జీవితం భద్రత లేనటువంటి పరిస్థితి. అది రావద్దు అంటే నిబంధనలు కఠినతరంగా ఉండాలి. ప్రభుత్వం ఖచ్చితంగా అజమాయిషి చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం మొత్తంగా పోలేము, ఇలా 142 అంటే ఒకటి మర్జ్ అయింది, ఏది మన జిల్లాలో కూడా మున్సిపాలిటీ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి కోరిక మేరకు దాన్ని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ చేసినాం అధ్యక్ష. అప్పుడు 141 యుఎల్బీస్ అవుతా ఉన్నాయి, అందులో గతంలో 6 కార్పొరేషన్లు ఉన్నవి, 7 కొత్తవి చేస్తూ ఉన్నాం. మొత్తం కలిపి రాష్ట్రంలో 128 మున్సిపాలిటీస్ ఉంటవి, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి అధ్యక్ష. 128 విల్ బి ద నంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఇన్ ద స్టేట్. నగర పంచాయతీ అనేది ఉండదు అధ్యక్ష, అన్ని మున్సిపాలిటీలే ఉంటాయి. ఆ నగర పంచాయతీ పేరు ఎందుకు పెట్టినో దాని స్ఫూర్తితో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు, కానీ అన్ని మున్సిపాలిటీస్ పరిగణించబడతాయి, అన్నిటికీ హోదా సమానం చేయబడుతుంది, అన్నిటికీ నిధులు సమానం చేయబడుతుంది, అన్నిటికీ ఒకటే చట్టం ఉంటుంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్స్ ఈ రెండు మాత్రమే ఉంటాయి అధ్యక్ష. ఆ విధంగా ఈ చట్టం ఉంటుంది. ఆ విధంగా కలెక్టర్కు విశేషమైన అధికారాలు కల్పించినాం అధ్యక్ష, బాధ్యత కల్పించినాం, అధికారం కూడా కల్పించినాం. ప్రభుత్వం తప్పకుండా రెగ్యులేట్ చేయాలి, ప్రేక్షక పాత్ర వహించలేము అధ్యక్ష. నిధులు ఇస్తాం, అధికారాలు యాంపుల్గా ఇస్తాం. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు, బడ్జెట్ సెషన్లో నేను చాలా స్పష్టంగా చెప్తాను. జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచినారు అధ్యక్ష, గతంలో ఉన్న చైర్మన్ పాపాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. విధులు లేవు, నిధులు లేవు, 2 సంవత్సరాలు అయితే పూర్తి నిర్వీర్యం కూర్చున్నారు. నన్ను కలిసి అడిగేది ప్యాథెటిక్గా, సో ఫైనాన్స్ కమిషన్ ఎందుకు వాళ్ళు కట్ చేసిన డబ్బులు, సో ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది కాబట్టి నరేగా మొత్తం ఇప్పుడు దుర్మార్గంగా జరుగుతూ ఉంది, కొంతమేరకి దాన్ని నివారించి ఖచ్చితంగా దాన్ని పంచాయతీరాజ్ సంస్థలు మాత్రమే చేపట్టే అధికారాలు కూడా కల్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే గ్రామ పంచాయతీ, 6 మండల పరిషత్, 6 జిల్లా పరిషత్, ఆ నిధులు సుమారు 3,000 కోట్లకు పైచిలకు అందుబాటులో ఉండే నిధులు, వాళ్ళు మాత్రమే ఖర్చు పెట్టేటట్టు వాళ్ళు మాత్రమే అధికారం కలిగి ఉండే నిబంధనలు కూడా ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ విధంగా ఈ చట్టం
ఖచ్చితంగా కొంతమందికి అనిపిస్తుంది అధ్యక్ష, కానీ డెఫినెట్గా ఇది ఇస్తాం అధ్యక్ష. ఇంకోటి కూడా కొంతమంది మిత్రులకు అభిప్రాయాలు ఉన్నాయి అధ్యక్ష, చర్చ జరుగుతున్నప్పుడు మాకు కూడా చెప్పినారు. ఎన్నికల తేదీలు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది అధ్యక్ష, ఇది మేము కాన్షియస్గా చేస్తున్న పని, తెలియక కాదు. ఎన్నికల కమిషన్ అటానమస్, రాజ్యాంగబద్ధంగా ఏర్పడేటువంటి కమిషన్, దాన్ని గౌరవిస్తాం అధ్యక్ష, దానికి అటానమీ ఇస్తాం. ఎన్నికల నిర్వహణ మేము జోక్యం చేసుకోం, ఎన్నికల విషయంలో మేము జోక్యం చేసుకోం. ఓన్లీ తేదీ డేట్ వరకే మేము కలగజేసుకోండి. కారణం ఏంది అధ్యక్ష, గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ, వాళ్ళు చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. మున్సిపల్ ఎన్నిక అంటే మున్సిపల్ కార్యదర్శి చేయాలా, ఆయన స్టాఫ్ని అంతా పురమయించాలా, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలా, ప్లస్ గవర్నమెంట్ యాజ్ ఎ హోల్గా చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ వాళ్ళు చేయాలి. సో వరదలు ఉంటాయి, కరువులు ఉంటాయి, మంచెడ్డలు ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, పండుగలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటిగ్రేటెడ్ వ్యూ తీసుకొని ఎన్నికల తేదీల వరకు మాత్రమే ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. మిగిలినంతా కూడా ఎన్నికల కమిషన్కి అటానమీ ఉంటుంది అధ్యక్ష, ఎక్కడ కూడా మేము కలగ చేసుకో. వాటిలో మేము ఎన్నికల వ్యయ పరిమితి కానీ, ఎన్నికల పర్యవేక్షణ కానీ, ఎన్నికల్లో అవినీతి జరగకుండా కానీ, ఇవన్నిటి కూడా అటానమీ ఉంటుంది అధ్యక్ష. ఎన్నికల కమిషన్ సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది. ఓన్లీ ఎన్నికల తేదీ, ఎందుకంటే ఇవన్నీ దృష్ట్యా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, న్యాచురల్ క్యాలమిటీస్ కావచ్చు, ఇతరత్ర పరిస్థితులు కావచ్చు, స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, నానా రకాల పరిస్థితులు ఉంటాయి కాబట్టి సమాజానికి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ వర్గానికి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా, ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం ఈ తేదీలు మాత్రం ప్రభుత్వం ప్రకటిస్తుంది అధ్యక్ష. ఆ విధంగా ఆ ఒక పవర్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకున్నది. ఎన్నికల కమిషన్ సంపూర్ణమైన స్వేచ్ఛ, ఎన్నికల అధికారాలన్నీ ఉంటాయి అధ్యక్ష, దానిలో ఏదో ఇబ్బంది లేదనుకునే మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, సిటిజన్ ఫ్రెండ్లీ అర్బన్ పాలసీ అధ్యక్ష, పూర్తి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్ కావాలి కార్యాలయం చుట్టూ తిరగాలి అధ్యక్ష, ఈరోజు రేపు ఆ పరిస్థితి లేదు. 500 మీటర్స్ ఎన్ని అంతస్తులండి, 10 మీటర్స్, 500 స్క్వేర్ మీటర్ల స్థలం ప్లస్ 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం జరిగే భవనాలకు ఎవరు మున్సిపల్ ఆఫీస్కి అవసరం లేదు అధ్యక్ష, ఎవరు కూడా. నో హరాస్మెంట్, నో హ్యూమన్ ఇంటర్ఫేస్, ప్యూర్లీ టెక్నికల్, కంప్లీట్గా ఆన్లైన్ పర్మిషన్ ఇస్తారు అధ్యక్ష, అతను రావాల్సిన అవసరమే లేదు. స్పెసిఫికేషన్స్ ప్రకారంగా ఉన్నట్టయితే ఆన్లైన్లో ఆటోమేటిక్గా పర్మిషన్ ఆయన ఇంటికే పోతుంది అధ్యక్ష. ఏ ఆఫీసు తిరిగి అక్కర్లేదు, ఏ ఆఫీసర్ని కలిసి అక్కర్లేదు, ఎవరిని బతిమాలే అవసరం లేదు, ఎవరిని బామాలే అవసరం లేదు అధ్యక్ష. స్ట్రేట్గా ఆయన ఇంటికే, వారి ఇంటికే ఆర్డర్ పోతుంది. దానికి నిర్ణీత కాల పరిమితి పెడతా ఉన్నారు. ఆ పరిమితి లోపల అనుమతి వస్తే సంతోషం, రాకపోతే డీమ్డ్ అధ్యక్ష. వచ్చినట్టుగానే భావించవచ్చు, కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభించుకోవచ్చు. కాబట్టి ఇది ఇట్లా ఉంటుంది. మరి ఇట్లా ఇచ్చింది కదా, అక్రమ కట్టడం అయితే ఏం చేస్తారు, పలాంది అయితే ఏం చేస్తారు అనే ప్రశ్న వస్తుంది అధ్యక్ష. చాలా భారీ భారీ జరిమానా పెట్టినాం అధ్యక్ష. ఆ భయం లేకపోతే, తప్పు చేయకూడదనే అభిప్రాయం లేకపోతే, తప్పు చేయడం పేయింగ్ బిజినెస్ కాదు, లూజింగ్ బిజినెస్ అనే అవగాహన రావాలి. మాకు వేరే ఉద్దేశం లేదు, తప్పు చేస్తే లాభపడతాము అనే ఉద్దేశం నుంచి ప్రజలు తప్పు చేస్తే కష్టపడతామనేటువంటి భయం, స్కేర్ ఉండవలసిన అవసరం ఉంటుంది. రెగ్యులేషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. నియంత్రణ లేకుండా ఇది జరగదు. కాబట్టి చాలా భారీ భారీ జరిమానాలు పెట్టినాం అధ్యక్ష. ఎట్లా పెట్టినామంటే అధ్యక్ష, ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, అది కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ పెట్టాం. ఈయన ఎవరో పోయి కొలిసి పెట్టి ఆయన 10 రూపాయలు తక్కువ కొలిచి ఇవ్వడం ఎక్కువ కొలిచి ఆ డామా ఉండదు అధ్యక్ష. ఏ ఇంటి యజమాని ఆయన్నే డిక్లేర్ చేస్తాడు, నా ఇల్లుగో ఇన్ని చదరపు గజాలు ఉంది, ఇన్ని ఏ ఆఫీస్ తిరిగి అవసరం లేదు అధ్యక్ష. ఎవరు వచ్చి కొలవరు, కొలవాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఆ హరాస్మెంట్ ఉండదు, ఆ బాధ ఉండదు. సెల్ఫ్ సర్టిఫికేషన్, ఇగో నా ఇల్లు 2000 స్క్వేర్ ఫీట్లు ఉంది, నా ఇల్లు 2300 స్క్వేర్ ఫీట్లు ఉంది, ఇంతకు నేను ప్రాపర్టీ ట్యాక్స్ కడతా, డిక్లేర్ చేశాను అధ్యక్ష. అయితే ప్రతి ఇంటి కొలవబడతాయి అధ్యక్ష, ఎవరు కొలుస్తారో ఎవరికి తెలియదు. దేర్ బి ఫ్లయింగ్ స్క్వాడ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అధ్యక్ష, ఇక్కడ ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది గౌరవ సభ్యులకు, అది నా బాధ్యత కూడా. అధ్యక్ష, మనం పరిపాలనా సంస్కరణలలో భాగంగా ఈరోజు 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొక జిల్లా కూడా కావాల్సి ఉండే అధ్యక్ష, నా లెక్క ప్రకారం, వ్యక్తిగతంగా నా అభిప్రాయం ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలు కావాలనే కోరిక నాకుండే, జనాభా తగ్గాలని చెప్పి. కానీ అందరూ కూడా అన్నారు, మన హైదరాబాద్ యొక్క గ్లోరియస్ నేమ్ ఉంది, దీనికి ఉండే మ్యాగ్నానిమిటీ ఉంది అని నాకు చాలామంది మన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రిక్వెస్ట్ చేసినారు. దాన్ని విడదీయద్దండి, అట్నే ఉంచండి అని చెప్తే సరే ఉంచినాం, కొద్దిగా జనాభా ఎక్కువ ఉంది అధ్యక్ష.
బట్ స్టిల్ టు మెయింటైన్ ద గ్లోరీ ఆఫ్ హైదరాబాద్ ఓన్లీ వీ హావ్ కెప్ట్ ఇట్ లైక్ దట్. మోస్ట్లీ ఇక్కడ జిల్లా కలెక్టర్ కాకుండా జిహెచ్ఎంసీ వారు బాధ్యతలు నిర్వహిస్తారు కాబట్టి సరే పర్వాలేదు అనుకుని ఉంచినాం అధ్యక్ష, భవిష్యత్తులో ఆలోచన చేసుకోవచ్చు. 33 జిల్లాలుగా రాష్ట్రాన్ని మనం విభజన చేస్తాం, 2 జిల్లాలు మినహాయిస్తే హైదరాబాద్ అయితే ఎట్లాగూ జిహెచ్ఎంసీ కిందనే ఉంది, 2 జిల్లాలలో కొంచెం సంఖ్య ఎక్కువ ఉంది అధ్యక్ష. ఇది మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, 10 పైబడి మున్సిపాలిటీలు ఉన్నాయి. కానీ ఇతర అన్ని జిల్లాలలో కూడా 1-2 జిల్లాలలో 6-7 ఉన్నట్టున్నాయి, మిగిలిన అన్ని జిల్లాలలో కూడా 2, 3, 4 మాత్రమే మున్సిపాలిటీలు ఉన్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ చాలా ఈజీగా పర్యవేక్షణ చేయగలుగుతారు, ఈజీగా స్టెప్ తీసుకోగలుగుతారు. కాబట్టి అందుకోసం అని చెప్పి కలెక్టర్ యొక్క పర్యవేక్షణలో పెట్టినాం అధ్యక్ష, తప్పకుండా వారి పర్యవేక్షణలో ఉండాలనే ఉద్దేశపూర్వకంగా పెట్టినాం. సో పర్మిషన్లు ఆ విధంగా ఉంటాయి అధ్యక్ష, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ట్యాక్స్ అసెస్మెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ సెల్ఫ్ సర్టిఫికేషన్ పెట్టాం, హరాస్మెంట్ ఉండద్దని చెప్పి పెడితే మరి ఎవరైనా డివైడ్ చేస్తే ఎట్లా? చాలా భారీ జరిమానా ఉంటుంది అధ్యక్ష. సపోజ్ ఒక ఆయన ఇంటికి 1,000 రూపాయలు హౌస్ ట్యాక్స్ ఉందనుకోండి, ఆయన ఏదైనా అబద్ధం చెప్పినాడు, తప్పు చెప్పినాడు, కొలతలో బయటపడ్డది, 25 రెట్లు అధ్యక్ష, 25% కాదు 25 రెట్లు, 25 టైమ్స్ పెనాల్టీ వేస్తా ఉన్నాం ఆయన. 10,000 ఉంటే కనుక ఆయన ఇంటి ట్యాక్స్లో ఆయన అబద్ధం ఆడితే 25 రెట్లు అంటే 250,000 రూపాయలు ఫైన్ కట్టాలి అధ్యక్ష. కాబట్టి ప్రజలు, మేము ప్రజలను నమ్ముతున్నాం, ప్రజాస్వామ్యం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల మీద అపారమైన నమ్మకం మాకుంది, ప్రేమ మాకుంది, కాబట్టి వాళ్ళని విశ్వసిస్తున్నాం. వాళ్ళకి హరాస్మెంట్ పోవాలని మా ఉద్దేశం, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని మా ఉద్దేశం, వాళ్ళు లంచాలు ఇచ్చి గురి కాకూడదని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ప్రజలను నమ్మి మేము అధికారం వాళ్ళకే ఇస్తూ ఉన్నాం. అటువంటప్పుడు అధికారాన్ని ప్రజలు కూడా దుర్వినియోగం చేయకూడదు అధ్యక్ష, అధికారాన్ని సద్వినియోగం చేయాలి. మీకు ఇవ్వబడ్డటువంటి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక భగవద్గీత అనుకోవాలి, ఒక పవిత్రమైన గ్రంథం అనుకోవాలి. ఆ విధంగా అంతే పవిత్రత్వని మీ పౌర బాధ్యత చేస్తూ ఉన్నా, దీన్ని దురుపయోగం చేయరాదు. చేస్తే కనుక చాలా కఠినమైనటువంటి జరిమానాలు ఉన్నాయి, కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి అధ్యక్ష. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష, చట్టం చెప్తా ఉంది చట్టం, నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రశ్న లేదు, వారు ఎవరన్నా కావచ్చు ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్న లేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఏం చేసినావు, ఎందుకంటే అధ్యక్ష హైకోర్టు కామెంట్ చేసింది చాలా సందర్భాలు, తల దించుకోవాల్సి వచ్చింది. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం సిగ్గుపడతాం అధ్యక్ష, బాధపడతాం చాలా సందర్భాలు. కోర్టు వారికి తప్పు కాదు అధ్యక్ష, వారు ముందుకు ఏదో వస్తే వారు దాని మీద కామెంట్ చేస్తారు. వీ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద కోర్ట్స్. బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఒక ప్రహసనం అయిపోయింది అధ్యక్ష, కట్టేస్తాడు, కూలగొడదామంటే నేషనల్ లాస్, ఏం చేయాలి, ఫీజు కట్టించుకొని అపరాధ ఫీజు కట్టించుకొని రెగ్యులరైజ్ చేయాలి. హైకోర్టు అన్నది మరి ఎందుక అందరినీ ఇష్టం వచ్చినట్టు కట్టుకొని బీఆర్ఎస్ పెట్టాలి, మరి పర్మిషన్ ఎందుకు, తతంగం ఎందుకు, అవమానకరంగా మాట్లాడినారు, తలకాయ కొట్టించుకునేది పని అయింది. అందుకోసం ఈ అక్రమ కట్టడాలు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో అనుమతించం అధ్యక్ష, అది ఎవరైనా మంచిది. నేను అందుకే నిన్న మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన సందర్భంలో చెప్పిన అధ్యక్ష, మొత్తం 6 నెలల నుంచి ఎలక్షన్ కూడా ఉందంటే ఎస్ తప్పదు కదా, ప్రజాస్వామ్యం అంచెల వారిగా ఎన్నికలని, శాసనసభ ఎన్నిక ఉంది తప్పదు, పార్లమెంట్ ఎన్నిక ఉంది తప్పదు, స్థానిక సంస్థల ఎన్నికలని తప్పవు. బట్ నౌ లక్కీలీ తెలంగాణ స్టేట్ ఈ 5, 10, 15 అయిపోతే 15 ఆగస్ట్ నుంచి ద రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ చూపెడతాం అధ్యక్ష, అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తెస్తాం. జిల్లా ఎట్లా ఉండాలి, జిల్లాలో పరిపాలన ఎట్లుండాలి, ఏ కార్యక్రమాలకు ఏ విధంగా ఉండాలి, సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చూడాలి, ఉన్న ఏ సదుపాయాలను ఎట్లా వాడుకోవాలి, దాన్నంతా కూడా ట్రెమండస్ అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆల్రెడీ కమిటీ పనిచేస్తూ ఉంది అధ్యక్ష. భారతదేశమే మన దగ్గర నేర్చుకున్నటువంటి అద్భుతమైన పరిపాలన సంస్కరణలు కూడా తెస్తాం. ద రియల్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి సీన్ ఫ్రమ్ 15 ఆగస్ట్ అని చెప్పి కూడా మనం చేస్తాం అధ్యక్ష. ఈ స్థానిక సంస్థలకు కూడా కఠినమైన నిబంధనలు పెట్టినాం ఖచ్చితంగా. హరితహారం కార్యక్రమం పెట్టి అలా గడ్డాలు పెట్టుకుంటే కూడా చెట్లు పెంచే పరిస్థితి లేదు అధ్యక్ష. నేను స్వయంగా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారం రోజుల లోపల ఆ ప్రాధాన్యత నాకు తెలుసు కాబట్టి నేను రివ్యూకి పెట్టుకున్న సబ్జెక్ట్ మొట్టమొదటి హరితహారం సబ్జెక్ట్ అధ్యక్ష, ఇంప్రూవింగ్ గ్రీన్ కవర్ ఇన్ ద స్టేట్, పచ్చదనం పెరగాలి రాష్ట్రంలో పెట్టుకున్నాం.
4000 నర్సరీలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష. కోటాను కోట్ల మొక్కలు పెంచుతూ ఉన్నాం. అందులో తమరు కూడా భాగస్వాములు తమకు తెలుసు. మొక్కలు పెంచి నర్సరీలలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, వార్డ్స్కు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గడ్డాలు పట్టుకుంటాం అధ్యక్ష. పెడితే లేరు, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి ఎవరు చేయాలి అధ్యక్ష? ఏ రోజుకైనా మనం మేల్కోవాల్సిందే తప్ప మనం బాగుపడాలంటే, మనం చెట్టు పెంచాలంటే అమెరికా వాడచ్చి పెంచాడు కదా అధ్యక్ష, పొరుగు దేశం వాడచ్చి పెంచాడు కదా. ఏ రోజుకైనా సరే మనకు మనమే మేల్కోవాలి. మనం ఆ భయంకరమైన ఎండ వేడివి రావద్దంటే, 2-3 డిగ్రీల ఎండ తగ్గించాలి, టెంపరేచర్ తగ్గించాలన్నా, మన భవిష్యత్ తరాలు గొప్పగా బతకాలన్నా, మనం చాలా పరిశుభ్రంగా ఉండాలన్నా అవసరమైన ఆక్సిజన్ కొనుక్కుంటాం అధ్యక్ష. ఆక్సిజన్ క్లబ్స్ వస్తూ ఉన్నాయి హైదరాబాద్లో. ఈ సిగ్గుచేటు మనకు బంజారా హిల్స్లో అధ్యక్ష, నా చిన్నతనంలో చూసిన ఫ్యాన్ ఉండేది కాదు అధ్యక్ష, అంత చల్లగా ఉండేది పరిస్థితి హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ వస్తే మళ్ళీ ఊరికి వస్తే తెల్లగాయటోడు అధ్యక్ష, ఈయన గనిపెట్టి నీళ్ళు పడేయరా అంటారు మన ఊళ్ళలో. అటువంటి హైదరాబాద్ ఇలా కాంక్రీట్ జంగల్ అయిపోయి ఎయిర్ కండిషన్ లేకపోతే బతకలేని పరిస్థితులు వచ్చేసినాయి అధ్యక్ష. ఆక్సిజన్ క్లబ్బులు వెలుస్తూ ఉన్నాయి హైదరాబాద్లో. ఇది ఏ విధంగా సమంజసం అవుతుంది, ఎట్లా సమంజసం అవుతుంది మనకు? కాబట్టి ఈ విషయంలో మటుకు గౌరవ సభ్యులకు మనవి చేస్తూ ఉన్నా, మనం ఇలా ఏదో చేయవలసిన కర్తవ్యాన్ని వీధిపెట్టి నేల విడిచి సాగు చేయడం కాదండి. అడవులను నష్టపోకుండా చూసుకోవాలా, అక్కడ గిరిజనుల హక్కులను రక్షించాలా, ఈ పొడు భూముల వివరం కూడా ఒకసారి తేల్చేయాలా. నేనే బయలుదేరుతా అధ్యక్ష, అన్ని జిల్లాలకు అన్ని డివిజన్లకు నేనే స్వయంగా పోతా. నేను ఒక్కరిని కాదు, మొత్తం మంత్రివర్గాన్ని, అధికార గణాన్ని, అటవీ శాఖ ఉన్నతాధికారులను, చీఫ్ సెక్రటరీ గారిని, రెవెన్యూ సెక్రటరీ గారిని అందరిని తీసుకెళ్ళి ప్రజా దర్బార్లు పెట్టి, ఇవో ఇది పోడు భూమి, ఇవో ఇది మీ పట్టా అని ఇచ్చేస్తాం అధ్యక్ష. దాన్ని ఫైనల్ చేస్తాం, ఒకసారి ఫైనల్ చేస్తాం. దాని తర్వాత 1 ఇంచు కూడా అటవీ భూమి ఆక్రమణ కానీ, ఎందుకంటే పొరుగు రాష్ట్రాల నుంచి గొత్తుకోవలు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చేసి నరికేసి ఇలా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మన గిరిజనులు నష్టపోయే పరిస్థితి, మన ప్రాబ్లం మన దెబ్బతినే పరిస్థితి. కాబట్టి అది కఠినంగా నియంత్రించాలంటే ఎక్కడో ఒకటి పోడు భూములకు భరతవాక్యం పలకాలి, దాన్ని నిర్ధారించాలి. దానికి ROFRO ఏదో కేంద్ర చట్టాల నిబంధనలు ఎట్లా ఉంటే అట్లా ఆ నిబంధనల ప్రకారం వాళ్ళకి హక్కులు ఇస్తాం. ఎందుకంటే ఆ పేద గిరిజనులు కూడా పాపం రైతు బంధు రావాలి, రైతు బీమా రావాలి, ప్రజలందరూ దొరుకుతున్నాడు, వాళ్ళు కూడా దొరకాలి, వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళు మన బిడ్డలే. కాబట్టి ఆ పోడు భూముల వ్యవహారాన్ని కూడా నేనే స్వయంగా పోతా అధ్యక్ష, సంబంధిత జిల్లా మంత్రులను, శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, ఎమ్మెల్సీలను, స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రతినిధులను అందరిని కూర్చోబెట్టి అక్కడ ప్రజలందరినీ కూడా పిలిపించి విస్తృత స్థాయిలో ఏదో గోప్యంగా చాటుకు కాకుండా, జిల్లా పరిషత్ సమావేశ మందిరమో అట్లా కాకుండా, ఏ తాలూకాల సమస్య ఉంటే ఆ తాలూకా కేంద్రానికి నేనే పోయి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమక్షంలోనే ఆ సమస్య పరిష్కారం చేస్తాం అధ్యక్ష, ఖచ్చితంగా చేస్తాం. దానికి ఒక ముగింపు పలకాలి. ఆ తర్వాత అడవులు మాత్రం 1 ఇంచు అడవిని కూడా ఖరాబు కానీయం అధ్యక్ష. అదేవిధంగా పట్టణాలలో, గ్రామాలలో గ్రీన్ కవర్ పెరగాలి, పెరిగి తీరవాలి అధ్యక్ష. ఎట్లా పెరిగాయో మేము చూస్తాం. ఇంతకుముందు మేము మాట గౌరవించినాం, మనం రిక్వెస్ట్ చేసినాం, బతిమాలినాం అధ్యక్ష. ఇప్పుడు బతిమాల తలుచుకోలేదు, ఇప్పుడు రెగ్యులేట్ చేస్తాం. అందుకే అధ్యక్ష, వారి బాధ్యతలు వారు నిర్వర్తించాలని చెప్పి పంచాయతీరాజ్ చట్టంలో చాలా ప్రబలమైనటువంటి చట్టాలు పెట్టినాం, చాలా బలోపేతమైనటువంటి రెగ్యులేషన్ పెట్టినాం. పంచాయతీ కార్యదర్శులకు కూడా ఫుల్ శాలరీ ఇస్తలేం అధ్యక్ష, కన్సాలిడేటెడ్ పే పెట్టినాం, ఓన్లీ 15,000 రూపీస్. 3 సంవత్సరాలు ఆయన క్రమం తప్పకుండా ఆయన విధి నిర్వర్తిస్తే, ఆయన గ్రామంలో 85% చెట్లు బతికితే ఆయన పర్మనెంట్ అయితే అధ్యక్ష, లేకపోతే ఇంటికి పోతాడు అధ్యక్ష. ఆ చట్టం పెట్టినాం. ఎస్, ఇఫ్ యూ వాంట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ యూ షుడ్ సీ 85% గ్రీన్ కవర్ రావాలి గ్రామంలో 3 ఇయర్స్, అది ఆయనకు ఉన్న నిబంధన. అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కూడా నిబంధన పెట్టినాం, ఒక అధికారిని మాత్రం బాధ్యత చేయడం కాదు, సర్పంచ్ని గెలిచిన వారికి కూడా బాధ్యత ఉంది. మీ గ్రామం పచ్చగుండే బాధ్యత మీది, పచ్చదనంతరం కలకల్లాడు ఉండే బాధ్యత మీది, పారిశుద్ధ్యం బాధ్యత మీది. మీరు ఆ కర్తవ్యం కోసమే ఎన్నికైనారు, దాన్ని విస్మరించి నేల విడిచి సాగు చేయడం కాదు, దాన్ని ప్రభుత్వం ఒప్పుకోదు. అందుకోసం పంచాయతీరాజ్లో కూడా సర్పంచ్ గారు పదవి పోతుంది అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్తాను. నాకు ఏ మీ మొమాటం లేదు, ఎవరు ఏమనుకునే బాధలేదు. ఎట్లా పెరిగాయో చెట్లు మేము చూస్తాం అధ్యక్ష, ప్రభుత్వం ఇప్పుడు పెరుగుతాయి గ్యారంటీ. ఎందుకంటే ఈయన ఉద్యోగం పోతుంది, ఆయన పదవి పోతుంది, 2 పోతాయి కాబట్టి గ్యారంటీ, ఇద్దరు కలిసి పనిచేస్తారు, ఆటోమేటిక్గా అనుకున్న రిజల్ట్స్ కూడా వస్తాయి అధ్యక్ష. ఇంకా నిబంధనలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ అక్రమాలను అరికట్టాలంటే అధ్యక్ష, ఈరోజు ఉన్న పరిస్థితులలో ట్యాబ్లెట్తోనో టానిక్తోనో క్యూర్ అయ్యే పరిస్థితి లేదు అధ్యక్ష. దీనికి కొంచెం సర్జరీ అవసరం లేదు, అందుకే చట్టం కొద్దిగా కఠినంగా పెడతా ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కొంచెం కాఠిన్యం ఉంటే తప్ప పనులు జరగవు, రెగ్యులేట్ కాదు. కాబట్టి దీన్ని పెడతా ఉన్నాం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి అవగాహనతో, పూర్తి స్పష్టతతో, లక్ష్యాలు, స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకొని
స్పష్టమైన గమ్యాన్ని ఆశించి ఈ చట్టం పెడుతున్నాం తప్ప ఏదో అలవోకగా ఆశామాషిగా ఏదో అధికారులు రాస్తే మీద చెప్పి అట్లా లేదు అధ్యక్ష. ఇలా ప్రతి సెంటెన్స్ నేనే రాపించిన అధ్యక్ష ఈ చట్టాన్ని. ఎవ్రీ సెంటెన్స్ ఐ ఇన్వాల్వ్డ్ ఎస్. కాబట్టి ఆ బాధ్యతను నేను చెప్తా ఉన్నా. ఆ విధంగా ఖచ్చితంగా ఎవరి డ్యూటీ వారు నిర్వర్తించవలసిందే, లేదు వారు తొలగించబడతారు, ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవాల్సిందే అధ్యక్ష. అధ్యక్ష ఒక గ్రీన్ కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నా అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ గ్రీన్ కమిటీ ఉంటుంది అధ్యక్ష. ఈ పట్టణాలలో ఏ వార్డులో ఉన్నటువంటి ప్లేసెస్ ఏంది, మంచి ఏంది, ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ కన్సర్న్ మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్, వీళ్ళు కమిటీ ఉంటుంది అధ్యక్ష. ఈ కమిటీ నిర్ణయం చేస్తుంది. సపోజ్ తమరి నియోజకవర్గం బాన్సువాడ పట్టణం ఉంది అధ్యక్ష, బాన్సువాడలో 22వ వార్డులో ఎన్ని మొక్కలు పెట్టే అవకాశం ఉంది, ఎన్ని పెరగా అనుకుందాం, 2000 పెరగా, 2000లో 85% మొక్కలు బతికే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్ గారు నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ వార్డు మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ఈచ్ వార్డుకు ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్ చేస్తారు అధ్యక్ష, వార్డు కౌన్సిలర్తో పాటు చేసేటువంటి అధికారిని ఒక వార్డుకు లేదా 2 వార్డులకు ఇన్ఛార్జ్ పెడతారు. పెట్టిన తదుపరి వాళ్ళు మొక్కలు సరఫరా చేస్తారు. మున్సిపల్ నర్సరీ ఎట్లా ఉండాలని కమిటీ నిర్ణయిస్తుంది. ఒక నర్సరీ 2-3 నర్సరీలు 4 నర్సరీలు అది కూడా నిర్ణయిస్తారు. ఆ ప్రకారం నర్సరీలు ఉంటాయి. ఆ మొక్కలు పెట్టబడటం, వాటితో 85% బతుకుండడం ఈ కౌన్సిలర్ గారి బాధ్యత, ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ యొక్క బాధ్యత. ఒకవేళ 85% మొక్కలు లేకపోతే అధ్యక్ష, కౌన్సిలర్ గారిది కౌన్సిలర్ పదవి పోతుంది, ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ది ఉద్యోగం పోతుంది అధ్యక్ష. సస్పెన్షన్ కాదు అధ్యక్ష, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఈ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీస్. దట్ ఈస్ వాట్ దిస్ యాక్ట్ సేస్. ఎస్, ఆ విధంగా ఉంటుంది అధ్యక్ష. అటువంటి కఠినతరమైన నిబంధనలు లేకపోతే పనులు జరగవు అధ్యక్ష, జరుగుతా లేవు. 60 ఏళ్ళ అనుభవం మనకు ఏం చెప్తుంది అధ్యక్ష? ఉన్న అడవులన్నీ ఎవరి సాక్షికి పోయినాయి? లేరా? రాష్ట్రంలో 72 మంది ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు. మరి ఏం జరిగింది అధ్యక్ష? ఎందుకు తరిగిపోయింది? తెలంగాణలో ఎంత అడవి సంపద ఉండే, ఎంత అద్భుతంగా ఉండే, హైదరాబాద్ నుంచి మెదక్ పోతూ ఉంటే నర్సాపురం ప్రాంతంలో భయపడేంత అడవి ఉండే అధ్యక్ష. సినిమా షూటింగ్లు జరిగేవి. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష? అడవి ఎక్కడ పోయింది? మన వికారాబాద్లో వికారాబాద్కా హవా మరీజోంకా దవా అని చెప్పి భారతదేశం అంతా ప్రసిద్ధి. ఏమైపోయినాయి అధ్యక్ష? అనంతగిరి కొండలు ఏమైనాయి, అడవులు ఏమైనాయి, మనందరం చూస్తున్నా కానీ అదృశ్యం అయిపోయినాయి. కాబట్టి మనందరి మీద బాధ్యత ఉంది. తిరిగి ఖచ్చితంగా అడవులు పునరుజ్జీవం పొందాలి. గ్రామాలు పట్టణాలు పచ్చదనంతో కలకల్లాడాలి. 3 సంవత్సరాల్లో అధ్యక్ష అద్భుతం జరిగిపోతుంది తెలంగాణలో, డెఫినెట్గా నేనైతే ఆశపడుతున్నా. అందుకోసమే ఈ కఠినతరమైన నిబంధన తెచ్చినా. అటు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు. చైర్పర్సన్ గారు కూడా దీనికి అతీతం కాదు అధ్యక్ష. చైర్పర్సన్ గారు కూడా ఏదో ఒక కౌన్సిలర్గానే ఉంటాడు అధ్యక్ష. ఆ వార్డులో 85% అనే బాధ్యత లేకపోతే ఆయన చైర్మన్ పదవి పోతుంది. చట్టం అట్లా చెప్తా ఉంది, చట్టం ఆలోచన ఉంది. సో ఎవరికి వారు సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకొని ఎక్కడికక్కడ నా పట్టణం కోసం, నా బస్తీ కోసం, నా ప్రజల కోసం నేను పనిచేయాలి అనే స్ఫూర్తి రాకపోతే ఈ దేశం బాగుపడదు అధ్యక్ష. నేను ఎప్పుడు బాగుపరచలేదు. 60 ఏళ్ళ నుంచి మనం ఏం చూసినాం అధ్యక్ష? నేను కూడా ఉన్న అధ్యక్ష, నేను ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఇప్పటిదాకా నాకు కూడా మున్సిపాలిటీ ఉంది. పనులు అక్కడ కొంత ప్రయత్నం చేసినాం. ఒకరోజే 10,000 మొక్కలు నాటినాం. నా తర్వాత అక్కడ హరీష్ ఎమ్మెల్యే దాన్ని కూడా చేసినాడు. కొంత మెరుగ్గానే ఉంటుంది. మీ ఇతర మున్సిపాలిటీ పోల్చుకుంటే అక్కడికి వస్తే సిద్ధిపడితే నయమే ఉంటుంది. కానీ అంతే, అంత ఉండదు అధ్యక్ష. ఆశించిన స్థాయిలో ఉండదు. ఉండాలంటే ఏం చేయాలా? ఏ మార్గం పట్టాలి? దిస్ ఇస్ ద ఓన్లీ వే. ఇంకా మార్గం లేదు. ఎవరు బాధ్యత వారుకుంటే అధ్యక్ష, ఒక కేసీఆర్, ఒక ముఖ్యమంత్రి, ఒక మున్సిపల్ మంత్రి, ఒక ఇంకో మంత్రి పనిచేస్తే కాదు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే గారు ఎన్నేం చేస్తారు అధ్యక్ష? ఏ ఊరు సర్పంచ్ ఆ ఊరిలో పనిచేయాలి. ఏ ఊరు విలేజ్ సెక్రటరీ ఆ ఊరిలో పనిచేయాలి. ఏ వార్డు కౌన్సిలర్ గారు ఆ వార్డులో పనిచేయాలి. ఏ ఆఫీసర్ దానికి ఇన్ఛార్జ్ ఉండాలని పని చేయాలి. మనం బహుముఖంగా పనిచేయాలి, కానీ ఒక ఏకముఖంగా ఒక వ్యక్తి పనిచేస్తే జరిగే పని కాదు. అందుకోసమే కఠినమైన నిబంధనలు పెట్టినాం అధ్యక్ష. ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టినాం, ఏదో అలవోకగా పెట్టలేదు. లక్ష్యం సాధించాలని, ప్రజలు బాగుండాలని పెట్టినాం. వీరికి మాత్రమే పెట్టి ఊరుకోలేదు అధ్యక్ష. దీనిలో ప్రజా సంఘాలు కూడా వేస్తూ ఉన్నాం. చట్ట ప్రకారం ఖచ్చితంగా ప్రతి వార్డులో 60 మంది ప్రజలతో కూడినటువంటి వివిధ ప్రజా సంఘాలు ఉంటాయి అధ్యక్ష. 60 మెంబర్స్ ఇన్ ఈచ్ వార్డ్. మహిళా సంఘం ఉంటుంది, మెన్ కమిటీ అంటే ఇంటెలెక్చువల్స్తో కూడిన మెన్ సంఘం ఉంటుంది, ఎల్డర్ పర్సన్స్ ఆఫ్ దట్ వార్డ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, గొప్పవాళ్ళు వాళ్ళు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో కూడుకున్న ఒక కమిటీ ఉంటుంది. తర్వాత యూత్ కమిటీ ఉంటుంది. ఇంకో కమిటీ ఏంటండి? 4వది ఎమినెంట్ పర్సన్స్ ఉమెన్
యూత్ సీనియర్ సిటిజన్స్ కూడా పెట్టినారు అధ్యక్ష, 60 మందితో కమిటీలు ఉంటాయి అధ్యక్ష. ఆ కమిటీల సమావేశం ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎవ్రీ థర్డ్ మంత్ జరుగుతుంది అధ్యక్ష, ప్రజా దర్బార్లాగా. ప్రతి మున్సిపల్ వార్డులో ఈ కమిటీల ఆధ్వర్యంలో ప్రజా దర్బార్లాగా జరుగుతుంది. దానికి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, వార్డ్ కౌన్సిలర్ గారు విధిగా హాజరు కావాలి. థ్రెడ్ బేర్ ఓపెన్గా వార్డు యొక్క ప్రజల గురించి చర్చ జరగాలి అధ్యక్ష, ఆ విధంగా ఉండాలి అధ్యక్ష. ఇంకా కొన్ని కూడా, ఇది టీఎస్ ఐపాస్ మోడల్ ఉంటుంది అధ్యక్ష, సెల్ఫ్ సర్టిఫికేషన్లో ఉంటుంది. ఈ పరిమిషన్లకు తిరిగే అవసరం లేదు. లేఅవుట్ అప్రూవల్స్ మున్సిపాలిటీ ఇవ్వరు అధ్యక్ష, మున్సిపాలిటీకి అధికారం లేదు, జిల్లా కలెక్టర్ గారు ఇస్తారు. తక్కువగా ఉంటాయి అధ్యక్ష, మేము లెక్కలు తీసినాం. కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ అధ్యక్ష, మనం ఇంత గొప్ప పరిపాలన జరిగింది ఇంతకు ముందంటే 1920 యాక్ట్ అధ్యక్ష, 1920లో ఉన్న యాక్ట్ ఇంకా కూడా మనం అమలు చేస్తూ ఉన్నాం. మధ్యలో ఏ మార్చలే, జరిగిపోయింది అంతే. దట్ ఇస్ ద రీజన్ వీఆర్ చేంజింగ్ ఇట్. డెఫినెట్గా వీఆర్ ఇంప్రూవింగ్ ది రోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎంపవరింగ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు హ్యావ్ ది ప్రాపర్ రెగ్యులేషన్. మాకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు అరికట్టబడాలి. ఈ ల్యాండ్ మాఫియాలు ఇష్టం వచ్చినట్టు చేసే దందాలు మొత్తం పోవాలి. అక్రమ లేఅవుట్లు పోవాలి. చాలామంది వచ్చినారు అధ్యక్ష నా దగ్గరికి, లేఅవుట్ అని పెడతారు, అమ్ముతారు అధ్యక్ష. దాంట్లో గిఫ్ట్ డీడ్ అని పెట్టినారు, పబ్లిక్ ప్లేస్ అని పెడతారు, పార్క్ అంటారు, రోడ్ అంటారు, కమ్యూనిటీ ప్లేస్ అంటారు, కానీ ఆ రియల్ ఎస్టేట్ చేస్తే ఆయన మొత్తం అమ్మేస్తారు అధ్యక్ష, అడిగేవాళ్ళు రేట్. ఈ చట్టం రాసేటప్పుడు ఒక ఆయన మా బంధువు వచ్చింది అధ్యక్ష, సరే కూర్చోమని చెప్పి కూర్చోబెట్టిన కాసేపు కూర్చున్నాడు, చర్చ జరుగుతూ ఉంది. ఆయన కూకట్పల్లిలో ఉంటాడు అధ్యక్ష, ఆయన ఒక నర్సింగ్ హోమ్ ఉంటుంది, డాక్టర్స్. ఆయన అంటాడు, సార్కి ఇది ఒకటి తప్పున్నది, ఏదైనా చేయండి అంటే. ఏంది అంటే 500 మీటర్లు ఉంటుంది, సెల్లార్ పరిమిషన్తో ఇయ్యారట అధ్యక్ష, 500 గజాలు మీటర్లు ఆయన చెప్పిండు. 500 మీటర్లు ఉన్నోనికి సెల్లార్ పరిమిషన్ ఇయ్యారట. ఈయన పాపం పరిచయం అయిపోయి ఏం చేయాలంటుంటే ఆ మున్సిపల్ ఇన్స్పెక్టర్ వచ్చినాడు అధ్యక్ష, ఏం పర్లేదు సార్ మీరు కట్టుకోండి, మళ్ళీ బీఆర్ఎస్లో తీసేసుకుందాం. ఏ అధికారి అయితే నియంత్రించానో అట్లా కట్టకూడదని చెప్పాను, అతనే చెప్తున్నాడు కట్టుకో పర్లేదు. మరి ఎట్లా కంట్రోల్ కావాలి అధ్యక్ష, వడితేవే. ఇంకా కొంతమంది బుద్ధిమంతులు సెల్లార్ కట్టి మట్టి నింపేస్తారు అధ్యక్ష, తర్వాత ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు, సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళారు, మళ్ళీ ఓపెన్ చేస్తారు, మట్టి తీసేస్తారు, షటర్లు పెట్టేస్తారు. మా హైదరాబాద్ ఎమ్మెల్యే వాళ్ళకి తెలుసు అధ్యక్ష ఈ సంగతి, ఇది నిత్యకృత్యం అయిపోయింది. ఇది ఎట్లా ఆపాలి, ఎవరు ఆపాలి? హెచ్ఎండిఏలో జరిగే కార్యకలాపాలు అధ్యక్ష, మేము చట్టాన్ని ఏం చేసినామంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది అధ్యక్ష, హెచ్ఎండిఏలో అనుభవాలు చెప్తే సర్ప్రైజ్ ఉన్నాయి అధ్యక్ష, చాలా ఆశ్చర్యపడతాం అన్నమాట. ఒక ఎంపీ గారు పోయింది పాపం హెచ్ఎండిఏకు, ఏదో పని నిమిత్తం పోయింది, ఆయన ఎంపీ పోయి సరే మంచిదని చెప్పి తిరుగుతా ఉంటే పని అవుతుంది. సరే కమిషనర్ సాబ్కు బౌలింగ్ తొందరగా అవుతాం చూద్దాం అని కమిషనర్ గారు చెప్పి, కమిషనర్ గారు ఫోన్ చేశారు, ఎంపీ గారు వచ్చిందా, కొంత పని తొందరగా చేసి పెట్టి మంచిదని చెప్పి ఆయన దగ్గర పోయింది అధ్యక్ష. కమిషనర్ గారు చెప్పిన గారు నేను పోతే బోత్ కమిషనర్ ఆతే జాతీయ ఆయన పర్మనెంట్ అయ్యాపే, ఏం చెప్పాలా, ఏం చేయాలి చెప్పండి, అయిపోయింది. సరే కాలము కర్మము ఏదో జరిగింది, చివరికి ఆయన దయదర్చుడు, ఈయన చేసి ఈయన చేసిన ఆయన చేసి ఆయన చేసి ఆ కాగితం అటెండర్కి ఇచ్చింది అధ్యక్ష, అటెండర్ గారు కాగితం తెస్తున్నారు, తెచ్చి పోస్ట్ అయ్యారు, ఆయన డబ్బులు అడతారు. నీకెందుకు ఏనా నాకు అర్థంగా నీకు అధికారం లేదంటే, సారు ఏ బాక్స్ ఏమైనా అటెత్తేనే పోయే కాడికి పోతుంది, లేకపోతే ఎక్కడ పోతుంది దేవునికి. ఎంచేత అధ్యక్ష ఈ వాయిస్ ఎట్లా వస్తుంది వాళ్ళకి, అంత ధైర్యం ఎక్కడిది? ఈ గవర్నమెంట్లో ఒక మొనాటిని వచ్చింది అధ్యక్ష. ఏం మొనాటిని? పరిపాలనా విధానంలో ఇందాక తమరికి మనవి చేసినట్టు, ఎస్ దేర్ ఇస్ ఏ అర్జెంట్ నీడ్ టు రిఫార్మ్ థింగ్స్, ఎస్, బట్ బ్లండర్ మిస్టేక్ జరిగింది అధ్యక్ష గతంలో. మరి ఎందుకు ఇచ్చినారో తెలియదు, చీల్చి చీల్చి మరీ యూనియన్లు పెట్టిస్తున్నారు డిపార్ట్మెంట్లు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, వాళ్ళకో యూనియన్, చాలా విచిత్రం జరిగిపోయింది ఇది. వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, దే ఆర్ నాట్ అన్ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ ఎట్ ఆల్. బట్ ఈవెన్ దేవర్ అలౌడ్ టు హ్యావ్ ఫామ్ ఏ సెపరేట్ యూనియన్, కథ తతంగం. గవర్నమెంట్ ఎంప్లాయీ మీన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అధ్యక్ష,
ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం విభాగాలు పెడతారు. ఎవరిని అక్కడ పనిచేయమని చేయాలి కానీ, ఆహా మేము ఇది డిపార్ట్మెంట్ మేము అది డిపార్ట్మెంట్ మోనోపలి మేము మాత్రమే పని చేయగలము అనేది ఉన్నప్పుడు ఈ బాధ వస్తుంది అధ్యక్ష. రోజు పేపర్లో చూస్తాం విఆర్ఓ ఎవరికి ఉంది అధ్యక్ష పవరు? ముఖ్యమంత్రికి లేదు, చీఫ్ సెక్రటరీకి లేదు, సీసీ ఎల్ఏకి లేదు, రెవెన్యూ సెక్రటరీకి లేదు. కానీ విఆర్ఓ తలుచుకుంటే మీ భూమి నాకు రాసిస్తారు, నా భూమి మహిముదలి గారికి రాసిస్తారు, మహిముదలి నాగేందర్కి రాసిస్తారు. రోజు నిత్యకృత్యం అది. మూడు ఎకరాలు అంటే ఏడు ఎకరాలు చేస్తారు, ఏడు ఎకరాలు అంటే ఎకరం చేస్తారు. ఇదేమన్యాయం అధ్యక్ష? ఇది ఎక్కడ 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 హరాస్మెంట్కి ప్రజలకు ఈ బాధ ఎట్లుండనంటే కొంతమంది వాళ్ళని ప్రోత్సహిస్తారు అధ్యక్ష. వారు మాట్లాడతారు, దమన రెవెన్యూ చట్టం మార్చండి, మేము చెప్పినట్టు రాయాలి, ఇవన్నీ మాకా మీరు చెప్పినట్టు రాసిన మరి శాసనసభ ఎందుకండి? చట్టం ఒకవేళ మీరు చెప్పినట్టు చట్టం ఉండే పరిస్థితి మనకు శాసనసభ్యులు ఎందుకు? శాసనసభ ఎందుకు? ఇక కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా? అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నిన్న తమ ద్వారా నేను గౌరవ సభ్యులకు మనం చేసినట్టుగా వీటిని ఏ పరిస్థితులలో ఉపేక్ష చేయదలుచుకోలేదు ఎట్ ఎనీ కాస్ట్. ఈ భయపడు కుదరదు అధ్యక్ష. ఈ మొహమాటాలు పడుడు ఎందుకోసం మొహమాట పడుతున్నాడు? ఎవరి కోసం? ఫర్ ద గుడ్ ఆఫ్ ద పీపుల్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ అధ్యక్ష, 100%. ఇది పూర్తి స్థాయిలో ప్రజల మేలు కాంక్షించి ప్రజల మీద జరుగుతున్న దోపిడీ నుంచి వాళ్ళని నివారించడానికి, హెరాస్మెంట్ నుంచి వాళ్ళని నివారించడానికి, ఈ మొనోపలి పోవడానికి. ఎందుకంటే ఎక్కడ దీని బిల్లు పెట్టినాం అధ్యక్ష, మున్సిపల్ సర్వీసెస్ కామన్ పెట్టినాం. హెచ్ఎండిఎల్ పుట్టిన అధికారి హెచ్ఎండిఎల్నే పుడతాడు, హెచ్ఎండిఎల్నే రిటైర్ అవుతాడు. ఇక ఏం చేస్తాం అధ్యక్ష? జిహెచ్ఎంసీ ఆయన ఈయనే పుడతాడు, ఈయనే రిటైర్ అవుతాడు. సుల్తాన్ బాద్ అటు బేగం బజార్, బేగం బజార్ అటు సిద్ధాంబర్ బజార్, ఇలానే ఉంటుంది బయట ఓడు. ఆయన ఎవరు ఏం చేయలేరు, అసహాయ పరిస్థితి. టుడే ఆఫ్టర్ దిస్ యాక్ట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్, ఏ ఉద్యోగినైనా ఏ అధికారినైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తే అధ్యక్ష, ఆదిలాబాద్ ఆయన జిహెచ్ఎంసీకి రావచ్చు, జిహెచ్ఎంసీ ఆయన కాగజనగర్ పోవచ్చు. ఆ వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష, ప్రభుత్వానికి ఆ నియంత్రణ ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ షెల్ హ్యావ్ దట్ కంట్రోల్, లేకపోతే నియంత్రణ జరగదు. ఈ మొనోపాలి బ్రేక్ కావాలి. అందుచేత అవి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, యుఎల్బీస్ కావచ్చు, అర్బన్ లోకల్ బాడీస్ లైక్ హుడా హెచ్ఎండిఏ ఇట్లాంటి బాడీస్, వీటన్నిటి కూడా ఏకీకృతం చేస్తూ ఉన్నాం ఈ చట్టం ద్వారా. ఎవరిని ఎక్కడికైనా వేయచ్చు అధ్యక్ష, ఓన్లీ టు ఎస్కేప్ ద పీపుల్ ఫ్రమ్ ద హెరాస్మెంట్ అధ్యక్ష. ఈ పని మేము మాత్రమే చేయవలసి ఉన్నది అన్నప్పుడు కరప్షన్ వస్తూ ఉంది, మొనోపలి వస్తూ ఉంది, అహంకారం వస్తూ ఉంది. ఆ పద్ధతి పోవాలి ప్రభుత్వంలో నుంచి. ఎస్, ఆల్టర్నేటివ్స్ ఉండాలి, ఆర్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉండాలి, పద్ధతులు ఉండాలి. వీఆర్ ఎక్స్ప్లోరింగ్. డెఫినెట్గా మేము పోయిన టర్మ్లో అధ్యక్ష కొంత సంక్షేమం, ఇరిగేషన్ ప్లానింగ్, కరెంటు బాధల నివారణ, ఈ మంచినీళ్ళ నివారణ, దాని మీద ఎక్కువ దృష్టి పోయినాం అధ్యక్ష. అవి సఫలీకృతమైనాయి, భగవంతుని దయ, గౌరవ సభ్యుల సహకారం, ప్రజల సహకారం, చాలా విజయవంతంగా పోయినాం. ఇలా రాష్ట్రంలో కరెంటు బాధలు లేవు, రాష్ట్రంలో బిందెల ప్రదర్శనలు బంద్ అయిపోయినాయి, 55 లక్షల ఇళ్లకు నల్లా ద్వారా నీటి సరఫరా జరుగుతుంది అధ్యక్ష, గర్వంగా చెప్తాను నేను. ఇలా బాధ లేదు మనకు, ఏ కొన్ని అక్కడ ఇక్కడ అరాకొర ఉన్నాయి, చివరి దశలో ఉన్నాయి అవి. ఈ మధ్య నేను ఈఎన్సీ కృపాకర్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టినాం, వెరీ స్మాల్ పోర్షన్, 99.9% ఇట్ ఇస్ అడ్రస్డ్. మిగిలిన ఒక 3800 ట్యాంకులు ఫైనల్ దశలో నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష, అవి కూడా కంప్లీట్ అయితే అద్భుతం జరగబోతూ ఉంది. సో మిషన్ భగీరథ ఇస్ ఏ సూపర్ హిట్ ప్రోగ్రామ్. మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, ఇలా సంక్షేమం బాధ తప్పింది, ప్రజలకు బాధ లేదు, వల్నరబిలిటీ లేదు, భద్రత కూడి బతుకుంది, చాలా రంగాల్లో చాలా మంచి మార్పులు జరిగినాయి. ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క హెరాస్మెంట్, ఈ విపరీతమైనటువంటి బాధలు ప్రజలకు పోవాలి, సులభతరం కావాలి, క్లీన్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, అలవ సులభంగా ఒక ఫ్లోలో పనిచేరిపోయే పరిస్థితి ఉండాలి, ఎక్కడెక్కడ తట్టుకోవద్దు. కాబట్టి ఈ చట్టాలు కొంచెం కొంతమంది మిత్రులకు నచ్చపోవచ్చు, కానీ మేము దాన్ని పట్టించుకోదలుచుకోలేదు అధ్యక్ష. నిన్న నేను మనవి చేసినట్టుగా మేము కేవలం ప్రజలు కేంద్ర బిందువులుగా ఆలోచిస్తూ ఉన్నాం, ప్రజల క్షేమం ఆలోచిస్తూ ఉన్నాం, ప్రజలు అవినీతి బారిన పడవద్దని ఆలోచిస్తూ ఉన్నాం. ఆ దిశగా అన్కాంప్రమైజ్డ్గా రాజీ లేకుండా పురోగమిస్తాం. 19 20 యాక్ట్ ఉంది అధ్యక్ష, 1965 యాక్ట్ ఉంది,
చాలా చాలా ఉన్నాయి. అందువల్లనే ఈ కొత్త చట్టాన్ని తీసుకొని వస్తామన్నాం అధ్యక్ష. పాలనలో సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కువగా వాడడం, నిర్ణీత సమయంలో పనిచేసే విధంగా విధానాలు పెట్టుకోవడం, డిక్లరేషన్లో అవాస్తవాలు చెప్పిన వారి మీద భారీ జరిమానాలు విధించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి మంచి మార్పులను తెచ్చినాం. ఏం జరిగినా శాసనసభ ద్వారా జరగాలి అధ్యక్ష, ప్రభుత్వంలో జరగడానికి లేదు. ఒక మున్సిపల్ వార్డు పెంచినా లేదా ఇంకోటి చేసినా కూడా ఖచ్చితంగా శాసనసభలోనే జరగాలని నిబంధన తెచ్చినాం అధ్యక్ష. ఇక్కడ త్రెడ్బేర్ ఇక్కడ చర్చ జరుగుతుంది, సపోజ్ ఏదో రంగారెడ్డి జిల్లాలో పలాన దాని గురించి మాట్లాడుతున్నాం, ఆ సందర్భం వస్తే ఆ ఎమ్మెల్యే గారు ఉంటారు ఇక్కడ, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ప్రొటెస్ట్ చేస్తారు, అప్పుడే చెప్తారు, ప్రభుత్వాన్ని తెలియజేస్తారు, వాయిస్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి శాసనసభలోనే చట్టంలో మార్పులు జరిగినా, మున్సిపల్ పరిధిలో మార్పులు జరిగినా, వార్డుల సంఖ్యలో మార్పులు జరిగినా శాసనసభలోనే జరగాలని చెప్పి నిబంధన, మంచి హెల్దీ నిబంధన కూడా తెచ్చినాం. ఇది కూడా తప్పకుండా ప్రజలకు లాభం చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రం నేను ముగిస్తా అధ్యక్ష, ఇప్పుడు తెలంగాణ ర్యాపిడ్లీ గ్రోయింగ్ స్టేట్ సార్, ఆల్మోస్ట్ మనం 50% అర్బనైజేషన్ దిశగా ఉన్నాం అధ్యక్ష, మంచి ప్రోగ్రెసివ్ స్టెప్ అది. మరి అటువంటప్పుడు అర్బన్ పాలసీ మీద, అర్బన్ వ్యవహారాల మీద, అర్బన్ సంబంధించినటువంటి సమస్యల మీద సమగ్ర దృక్పథం మన రాష్ట్రం కలిగి ఉండాలి. మన యంత్రాంగం కానీ, ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు కానీ ఒక పర్ఫెక్ట్ అవగాహన కలిగి ఉండాలి. ఏదో అలవోక అట్లా కౌన్సిలర్ అయిపోయి ఇట్లా కార్పొరేటర్ అయిపోయి అట్లా చైర్మన్ అయిపోయి అట్లా ఉంటే కుదరదు అధ్యక్ష. ఆ ఫ్రేమ్లోకి రాదాల్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ ట్రైనింగ్ కావాలి, విధిగా ట్రైనింగ్ కావాలి. అట్లా ఉండడం కోసం పెట్టిన మన దగ్గర నేమ్ సేక్ ఉంది, అదే జిఎంసీ ఆధ్వర్యం జరుగుతుంది, అది వానకాలం బడిలా ఉంది. అది ఒక అర్బన్ పాలసీ, అర్బన్ సెంటర్ లేదు అధ్యక్ష, మన రాష్ట్రంలో లేదు. కాబట్టి 100% అర్బన్ పాలసీ సెంటర్, సెంటర్ ఆఫ్ అర్బన్ ఎక్సలెన్స్ అనేది తేవాలని నిర్ణయించడం. గత ప్రభుత్వాలు ఏదో ప్రయత్నం చేసినారు కానీ వాళ్ళు ఎందుకో చేయలేకపోయినారు. కానీ డెఫినెట్గా మంచి స్థలంలో 20-25 ఎకరాల స్థలంలో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్ అనే దాని మీద ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో ఎన్నుకోబడే ప్రతినిధులకు కఠినంగా అంటే ఖచ్చితంగా శిక్షణ పొందాలి అధ్యక్ష. వారు మేయర్ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, చైర్పర్సన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఈ అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఖచ్చితంగా శిక్షణ పొందాలి. మున్సిపల్ అధికారులకు కూడా రెగ్యులర్ ఇంటరాక్టివ్ సెషన్స్, రెగ్యులర్ డిస్కోర్సెస్ ఉండాలి. ఎందుకంటే 50% జనాభా పట్టణీకరణ చెందుతున్న తరుణంలో, 50% రాష్ట్రమే పట్టణాలుగా ఉండేటువంటి పరిస్థితులలో ఈ అర్బన్ సంబంధ సమస్యల మీద ఎప్పటికప్పుడు పునశ్చరణ జరగాలి అధ్యక్ష. జరిగితే తప్ప మనకు అవగాహన రాదు. నేను ఇప్పుడు ఇన్సిస్ట్ చేసిన అధ్యక్ష, యాక్చువల్లీ ముందు జరగాలి ఎన్నికలు, కానీ చట్టం పాస్ చేసినాకనే ఎన్నికలు పెట్టాలని చెప్పి నేనే ఇన్సిస్ట్ చేసిన అధ్యక్ష. నేను మనవి చేస్తూ ఉన్నా దయచేసి, తర్వాత మమ్మల్ని నిందించవద్దు. మున్సిపాలిటీలలో వివిధ స్థానాల కోసం పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాన్ని చదువుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. వాళ్ళకి సోయి ఉండాలి, మేము ఈ చట్ట పరిధిలోనే ఎన్నుకోబడతా ఉన్నాం అనేది తెలుసుకోవాలి. వాళ్ళకి ఇష్టం ఉంటేనే పోటీ చేయాలి అధ్యక్ష, ఇష్టం లేని వాళ్ళ అవసరం లేదు, వాళ్ళని బలవంత పెట్టేది ఏం లేదు. పోటీ చేస్తామనుకున్న ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని చదువుకొని రావాలి, తర్వాత బాధపడితే లాభం జరగదు. కాబట్టి ఆ స్ఫూర్తి పొందడం కోసం దీన్ని చదువుకోవాలని చెప్పి కూడా పోటీదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జవాబుదారితనం రావాలా, ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి అధ్యక్ష. కమిషనర్ బాధ్యతలు కమిషనర్కి ఉంటాయి, బాడీకి ఉండే బాధ్యతలు బాడీకి ఉంటాయి, అవన్నీ కూడా ఆ విధంగా ఉంటుంది అధ్యక్ష. జిల్లా కలెక్టర్ల పాత్ర పెంచినాం, నియంత్రణ కూడా పెంచినాం, అధికారులు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఇప్పుడు కూడా ఉన్నాయి అధికారులు, స్పష్టంగా లేవు. ఇప్పుడు కూడా సర్పంచ్ని తొలగించే అధికారం కలెక్టర్కే ఉంది, కానీ ఏమైంది అధ్యక్ష, మార్నింగ్ 10 o'clock కలెక్టర్ సస్పెండ్ చేస్తాడు, అంత మిస్అప్రాప్రియేషన్ మనమసాన దొరకబట్టి. 11 గంటలకు ఆయన ఎమ్మెల్యే సాహెబ్ ఇంట్లో తేలుతాడు, 12 గంటలకు ఎమ్మెల్యే సాహెబ్ మంత్రి ఇంట్లో తేలుతాడు, 1 గంటకు స్టే వస్తుంది, 2 గంటలకు మళ్ళీ సర్పంచ్ పోయి కాలర్ వేసుకొని కలెక్టర్ ముద్ర కూర్చుంటాడు. దిస్ ఈస్ ద ప్రజెంట్ సీనియర్. పంచాయతీరాజ్ మినిస్టర్గా తమరు కూడా ఇచ్చినారు స్టేట్. పరిస్థితి ఏం చేస్తాం అధ్యక్ష? పార్టీ ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, సాటి మంత్రి వస్తాడు, మంత్రి గారి నియోజకవర్గంలో పోయిందనుకో వచ్చేస్తాడు, మనం మజబూరైపోతాం రాజకీయ నాయకులు, ఏం చేయాలా?
అందుకే ఇప్పుడు మంత్రి గారు స్టే అధికారాన్ని తీసేసిన అధ్యక్ష. నవ్వుతున్నాను అధ్యక్ష, దయాకర్రావు గారే కోపంగా చూస్తున్నాను నాది ఇప్పుడు. మంచిది కదా, మంత్రి గారికి స్టే పవర్ ఉండదు అధ్యక్ష. అప్పుడు ఎమ్మెల్యే గారి మీద కూడా హరాస్మెంట్ తప్పుతుంది అధ్యక్ష. ఎమ్మెల్యే నేనేం చేయాలి, చట్టం ఉందని ఎమ్మెల్యే అని మంచిగా పని చేయమని సప్లైకి అనవసరం పదవి ఓడగొట్టుకోకు అని ఎమ్మెల్యే చెప్పే ఆస్కారం ఉంటుంది. మినిస్టర్ గారికి స్టే పవర్ లేదు అధ్యక్ష, నియంత్రణ జరగాలి. ఇంట్లో తల్లి ఉంటుంది అధ్యక్ష, పిల్లల్ని చాలా గౌరవంగా పెంచుతారు, అనురాగంతో పెంచుతారు. ఏ తల్లి అయినా తన పిల్లల్ని బాగా ప్రేమగా పెంచుతారు. తినకపోతే నాయన ఇంకో ముద్ద తిని ఒక ముద్ద తిని సందమామని చూపించి చూపించి కడుపుండే తిండి పెడుతుంది. కానీ అదే తల్లి ఇక్కడ పిల్లగాడు ఎక్కువ చికాకు చేస్తే చెంప మీద చెట్టుకుని కొడుతుంది, ఆ పిల్లగాని దెబ్బతల్లి కొట్టదు. అతను నియంత్రణలో ఉండాలి, పద్ధతిలో ఉండాలి, ఇష్టం వచ్చినట్టు చేయకూడదని ఆ నియంత్రణ కోసం కొడతారు తప్ప శిక్షించాలని కొట్టరు. ఏ తల్లి కూడా కొట్టదు, ప్రభుత్వం కూడా అట్నే అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా ఒక ఫ్రేమ్ వర్క్లో నియంత్రణలో కరెక్ట్గా ఇవాళ డ్యూటీ, ఇవాళ కర్తవ్యం, దేనికోసం గెలవబడ్డమో దానికోసం పనిచేయాలి, దేనికోసం అధికారిగా నియమించబడ్డమో నా డ్యూటీ నేను నెరవేర్చాలి, లేకపోతే నాకు జీతం తీసుకునే హక్కు లేదు, సర్వీసులో కొనసాగే హక్కు లేదు అనే సోయి ఉండాలి. కాబట్టి ఈ పద్ధతి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మున్పట్లకు పోయి మంత్రి దగ్గర స్టే తెచ్చుకోవాల్సిన అవకాశం సర్పంచ్లకు లేదు, మున్సిపల్ చైర్మన్లకు లేదు, వార్డు మెంబర్లకు లేదు. అప్పుడు మంత్రి గారికి కూడా హరాస్మెంట్ లేదు, అందరం ఫ్రీగా ఉంటాం అధ్యక్ష అనుకున్నటువంటి అధ్యక్ష. చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, పేపర్లలో కూడా వస్తుంది, ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తూ ఉంది. నిరుపేదలు చనిపోతే ఎక్కడ దాని సంస్కారం జరిగిన తెలియదు అధ్యక్ష. భూమి లేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. అది పోవాలంటే ఖచ్చితంగా గ్రామాలలో కానీ ఇక్కడ పట్టణాల్లో కానీ అవసరమైన మేరకు వైకుంఠ ధామాలు అంటే క్రిమటోరియంస్, బరియల్ గ్రౌండ్స్ అంటే ఖనన వాటికలు ఖచ్చితంగా ఉండాలి అధ్యక్ష. ప్రజల అవసరాల నిమిత్తం అవసరమైనటువంటి దహన వాటికలు, ఖనన వాటికలు ఏర్పాటు చేసే బాధ్యత కూడా వీళ్ళకే పెడతా ఉన్నాం. చిన్న ప్రిటెక్స్ తీసుకున్న అధ్యక్ష, సర్పంచ్ను ఏమైనా ఇక్కడ వైకుంఠ ధామం కట్టంటే సార్ మాకు జాగలేదు, ప్రభుత్వ భూమి డిప్పి లేదు, భూమి లేదు సార్. ఇప్పుడు నిబంధనలను సడలించినాం అధ్యక్ష, ఏ గ్రామంలోనన్నా క్రిమిటోరియం అంటే శ్మశాన వాటికి ఏర్పాటు చేయడానికి ఓ పావెక్రమో అరెక్రమో స్థలం కావాలంటే స్థలం లేదు అని తప్పించుకుంటానికి నెపం పెట్టడానికి లేదు అధ్యక్ష. గ్రామ పంచాయతీ నిధుల నుంచే నేరుగా కొనుక్కోవచ్చు, మీ దగ్గర లక్షల రూపాయలు ఉంటాయి కాబట్టి కొనుక్కోవచ్చు, ఒక పావెక్రం కొనుక్కోవడం ఇష్యూ కాదు. అదే అధికారం మున్సిపాలిటీ కూడా ఇస్తాం, వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అధ్యక్ష. కాబట్టి దాన్ని తప్పించుకునే పరిస్థితి లేకుండా జనాభా ఆ ఆదేశాలు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, ఇంత జనాభా కింద అధ్యక్ష. కొన్ని వండర్స్ ఉన్నాయి అధ్యక్ష, నమ్మలేము. మనం రోజుకనే హైదరాబాద్ నగరంలో నివసిస్తాం అధ్యక్ష, హైదరాబాద్ జనాభా కోటి దాటుతుంది అధ్యక్ష. విమానాల సంఖ్యనే 500 దాటిపోయింది అధ్యక్ష, హైదరాబాద్కి వచ్చిపోయే విమానాలు. స్కై షెఫ్ అంటాం కదా అధ్యక్ష, విమానాల్లో పోయే వాళ్ళకి ఇచ్చేటువంటి స్నాక్స్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఉంటాయి. హైదరాబాద్ స్కై షెఫ్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ షెఫ్ నౌ, చాలా పెద్దగా అయిపోయింది. ఇటువంటి హైదరాబాద్లో ప్రజల అవసరాల కోసం వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ ఎన్ని ఉండాలి అధ్యక్ష? ధర్మం ప్రకారం 100,000 జనాభా కనీసం 100 ఉండాలి. ఉన్నాయా అధ్యక్ష? లేవు. అధికారికంగా ఉన్నటువంటి 6-7 ఉన్నాయా అధ్యక్ష? మోండా తర్వాత ఆ మాదన్నపేట ఆడ ఈడ ఒక 5-6 ఉన్నాయి తప్పిస్తే, అసలు లేవు. విచ్చల విడిగా ఎటు పెడతాడు, పద్ధతి లేదు, పాడు లేదు, అడిగేవాళ్ళు లేదు, నియంత్రణ లేదు. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ నగరాలని, పెద్ద స్థాయి నగరాలని, మామూలు టౌన్స్ ఉన్నాయి. ఏ ఫంక్షన్స్ అయినా, పెళ్లిళ్ళైనా, పేరెంటాలైనా, లక్షలాది మంది మహిళలు పాపం కుటుంబాలు పర్చేజింగ్కి వస్తారు అధ్యక్ష. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయా అధ్యక్ష? ఏ పట్టణంలోనూ, హైదరాబాద్ సిటీలోనూ ఉన్నాయా అవసరమైన మేరకు? పోయిన టర్మ్లో నేను పిలిచి చాలా సీరియస్గా చెప్పినాం అధ్యక్ష, ముందు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర జాగ్రత్త తీసుకోమని చెప్పినాం. టాప్ ప్రయారిటీ ఐటెం. హైదరాబాద్కి వచ్చిన మహిళ ఏదైనా నేచర్ కాల్ బాగుంటే ఎక్కడ పోవాలి? ఎంత అవస్థ అవుతుంది, ఎంత బాధ అవుతుంది, అది ఎందుకు ఆలోచిస్తే మనం? ఓ పట్టణానికి ఒక షాపింగ్కి వచ్చిన అధ్యక్ష, ఒక పెళ్లి బట్టలు ఇంకోటి కొనుక్కోవడానికి వచ్చింది. ఈ పబ్లిక్ టాయిలెట్ లేకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలి పాపం, ఎంత బాధ అవుతుంది? కనీసం పురుషులు అంటే ఏ సందులోకి గొంతులోకి అదే చేస్తాడు, మహిళలు ఎటు పోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి ఊహించుకుంటే చాలా భయంకరం అధ్యక్ష. మనం నిర్లక్ష్యం చేసినాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ బారి నుంచి పోవాలంటే ఖచ్చితంగా ఒక పట్టణంలో ఎన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఉండాలి ఈ కమిటీ నిర్ణయిస్తారు.
ఆ పబ్లిక్ టాయిలెట్స్ టాప్ ప్రయారిటీలో నిర్మించి తీరాలి, వాటిని మెయింటైన్ చేసి తీరాలని చట్టంలో పెట్టినాం అధ్యక్ష, కఠినంగా పెట్టినాం. ఇది ఊరికే ఏదో తమాషా కోసం పెట్టినటువంటి కాదు అధ్యక్ష. స్లాటర్ హౌజులు నియంత్రణలో ఉండయి, అన్సైంటిఫిక్ ఉంటాయి, తద్వారా దుర్వాసన వస్తుంది, ట్యానింగ్ ఇండస్ట్రీ ఉంటుంది ఎటుపడతాయి. మన దగ్గర అధ్యక్ష ముషిరాబాద్లో చచ్చిపోయినారు కలుస్తే నీళ్ళు తాగి, ఏడుగురు చచ్చిపోయినారు ఒకటే రోజు, చాలా పెద్ద బాధపడ్డాం మనమంతా. హైదరాబాద్ లాంటి సిటీ నగరం నడిబొడ్డులో ముషిరాబాద్లో పీపుల్ డైట్ బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్ ఆ ట్యానింగ్ ఇండస్ట్రీ వల్ల. వీటన్నిటి కూడా నియంత్రణ లేదు, పాడు లేదు, అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. కాబట్టి వీటి నియంత్రణ ఖచ్చితంగా ఉండాలని చెప్పి చట్టంలో నిబంధనలు పెట్టినాం అధ్యక్ష. ఇవన్నీ పౌర సదుపాయాల కోసమే, దీని ఉద్దేశం వేరే లేదు. ఇప్పుడు అవి జరుగుతలేవు, ఇప్పుడు అవి కరెక్ట్ లేవు, మనందరికీ తెలుసు అధ్యక్ష, ఉత్తర ప్రతి సభ్యుడికి తెలుసు. అవి కరెక్ట్ కావాలి అంటే కలెక్టర్కి పవర్ పెట్టినాం అధ్యక్ష. మున్సిపల్ మినిస్టర్ గారి కానీ పర్యవేక్షణ చేయలేరు అధ్యక్ష, సాధ్యం కాదు. చూసినాం, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సేస్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక్కో కలెక్టర్ గారికి 2, 3, 4 మున్సిపాలిటీలు ఉంటున్నాయి కాబట్టి, ఎక్కువ మున్సిపాలిటీలు లేవు కాబట్టి తయారు చేయాలి అధ్యక్ష. సార్ ఒక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, డబ్బులు పెడతాం అధ్యక్ష, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ డబ్బు కావచ్చు, స్థానిక సంస్థ డబ్బు కావచ్చు, ఇట్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్ అధ్యక్ష, గాల్లో నుంచి రాదు. వివిధ రూపాలలో ప్రజల నుంచి కలెక్ట్ చేసిన సొమ్ము. ఈ ఎలక్టెడ్ బాడీస్ ధర్మకర్తలుగా దాన్ని ప్రజా సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి, ప్రజల అవసరాలకు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నియంత్రణ లేదు అధ్యక్ష, పద్ధతి లేదు, మున్సిపల్ బడ్జెట్ మేకింగ్లో కూడా నిబంధనలు లేవు, నిధులు పెట్టడానికి ఒక నిర్ణయం లేదు అధ్యక్ష. గౌరవ పార్లమెంట్ సభ్యులకు ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి అధ్యక్ష, 5 కోట్ల రూపాయలు, అది వారి దయాబుద్ధి, వారు ఎక్కడ పెడతారో, ఎవరికి ఇస్తారో, ఏం చేస్తారో దానికి లేదు. గౌరవ శాసనసభలకు మనకి 3 కోట్లు ఉంది అధ్యక్ష, ఈ సంవత్సరం పెట్టలేదు, ఇంకా బడ్జెట్లో పెడతారో చూడాలా, అది ఎమ్మెల్యే గారి దయా దాక్షిణ్యం, ఎమ్మెల్యే గారి దయా అధ్యక్ష, ఎంపీ గారిది ఒక దయా, ఎమ్మెల్యే గారిది ఇంకోటి. ఈ జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ మెంబర్ ఉంటారు అధ్యక్ష, జిల్లా పరిషత్కు 100 రూపాయలు వచ్చినట్టు ఎంత కాదు, కులం మతం లేదు అధ్యక్ష, పార్టీలు కూడా లేవు, జడ్పీటీసీ వారిగా పంపిణీ, 100 వస్తే 100, 100 వస్తే 100. మరి జిల్లాలో అతి ప్రాధాన్యమైన అంశం ఏంది, అతి అత్యవసరమైన విషయం ఏంది, ఏదైనా ఒక ఆదివాసి దళిత బస్తీలో ఉందా, ఏదైనా చిన్న కుగ్రామంలో ఉందా, ఏదైనా ఊరు పేపర్ల ఫోటోలు వచ్చి మనం సిగ్గుపడతా ఉంటాం, ఆడపిల్లలు చీరల మీదకి ఎత్తుకొని ఒర్రెలు దాటుతున్నప్పుడు, వాగులు దాటుతున్నట్టు చూపెడతా ఉంటారు, శవాలు కాలబెట్టుకుని జాగాలు లేక మోసుకుపోయే వాళ్ళని చూపెడతా ఉంటారు, అవన్నీ చూస్తే ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం అధ్యక్ష మనందరం. ఐఎమ్ సారీ, ఇట్ షుడ్ నాట్ బి ద కేస్. మున్సిపాలిటీ దేనికి ఖర్చు పెట్టాలి లెక్క లేదు, పద్ధతి లేదు అధ్యక్ష. కౌన్సిలర్లు సమానంగా పంచుకోవడం, ప్రతి వార్డు పోవడం అధ్యక్ష, ఫార్చునేట్లీ మీ తమరు ఉన్నారు, తమరు గౌరవ స్పీకర్గా ఉన్నారు, తమరు ఏదైనా పని అడిగితే ప్రభుత్వంలో ఇవ్వలేదు సార్, టాప్ ప్రయారిటీ చేసి పెడతారు. డెఫినెట్గా మీ పట్టణంలో మీ ఇల్లున్న వార్డు మంచిగా అవుతుంది అధ్యక్ష, కాకపోతే సమస్య లేదు. మళ్ళీ అదే వార్డు మీద మళ్ళీ డబ్బులు పెట్టాను అధ్యక్ష. మున్సిపల్ చైర్పర్సన్ గారిన వార్డు ఉంది, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, మళ్ళీ ఆ వార్డు మీద డబ్బులు పెట్టాను. సో పట్టణంలో మున్సిపల్ బడ్జెట్ మేకింగ్ కూడా దీనిలో నిబంధనలు పెట్టినాం అధ్యక్ష. ఖచ్చితంగా 10% ఆఫ్ ద బడ్జెట్ షుడ్ గో ఫర్ ద గ్రీన్ ఎక్స్పెండిచర్. పట్టణంలో గ్రీన్ కవర్ పెంచడానికి 10% ప్రతి పట్టణంలో కూడా, ప్రతి యూఎల్బీలో కూడా విధిగా పక్కకు జరపాల్సింది అధ్యక్ష. మనకు శాసనసభలో ఎట్లయితే నిబంధన ఉందో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లయితే నిబంధన ఉందో, ఛార్జ్డ్ అకౌంట్ అంటాం అధ్యక్ష, అంటే దానికి ఆటోమేటిక్గానే నిధులు పోతాయి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పోతాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఆన్ రాజ్భవన్, ఎక్స్పెండిచర్ ఆన్ అసెంబ్లీ, ఎక్స్పెండిచర్ ఆన్ మంత్రి మండలి, ఇటువంటివన్నీ ఛార్జ్డ్ అకౌంట్లో పోతాయి అధ్యక్ష. అట్లే మనం పే చేయాల్సిన అప్పులు ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకున్నా, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని కట్టాల్సింది. అవన్నీ పోయిన తర్వాతనే మిగిలిన డబ్బులు మనం అభివృద్ధి కార్యక్రమాలకు పెడతాం. అంటే ఛార్జ్డ్ మనీ ఉంటుంది, ఛార్జ్డ్ అకౌంట్ అంటే ఆటోమేటిక్గా పోయే డబ్బులు ఉంటాయి, ఆ ఛార్జ్డ్ అకౌంట్ అట్లా ఉండగా దాన్ని వదిలిపెట్టి దాన్ని నిర్లక్ష్యం వహించి వేరే చేస్తూ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, నో మున్సిపాలిటీ టుడే పేస్ ది పవర్ బిల్, మరి ఎట్లా మన విద్యుత్ శాఖ ఎట్లా జరగాల, వాళ్ళ జీతాలు ఎట్లా,
ఆ విద్యుత్ కూడా కొనుగోలు ఎట్లా చేయాలా? నో గ్రామ పంచాయత్ ప్లేస్. ఆ జెన్కో ట్రాన్స్కో చైర్మన్ ఎప్పుడు పిలిచి నేను మీటింగ్ పెట్టినా, సార్ మాకు 3,000 కోట్ల రూపాయల బకాయిల్ని. ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అధ్యక్ష, ఐఎమ్ సారీ టు సే, సటన్ జిల్లా కలెక్టరేట్స్, సటన్ హెచ్ఓడి ఆఫీసెస్, దే ఆర్ డ్యూ కట్టరు. అందుకోసం నియంత్రణ కఠినంగా తెస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాటర్ బిల్లు ఏ నెలకు ఆ నెల తూచా తప్పకుండా కట్టి తీరవలే. కట్టకపోతే కమిషనర్ ఉద్యోగం గోవింద 100%. డెట్ సర్వీస్, మున్సిపాలిటీ కలిగి ఉన్న అప్పులు ఇఫ్ ఎనీ లేని కాడ లేదు, ఆ అప్పు కట్టి తీరవలే. అది అక్యుములేట్ అయ్యి ఇంట్రెస్ట్ పెరిగి తడిసి మోపడై మున్సిపాలిటీ భరించలేని పరిస్థితి రాదు. కాబట్టి ఛార్జ్డ్ మనీ విల్ బి డిసైడెడ్. అందుకే మున్సిపల్ కమిషనర్ యొక్క బడ్జెట్ మేకింగ్లో కలెక్టర్ పాత్ర పెట్టినాం. కలెక్టర్ అక్కడ ఉండాలి, ఆ బడ్జెట్ మేకింగ్లో పాత్ర వహించాలి. ఈ షుడ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్, ఈ షుడ్ రిపోర్ట్ టు ద డిఎంఏ. గవర్నమెంట్ డైరెక్ట్గా ఒక డిఎంఏ ఇన్ని మున్సిపాలిటీలు చూడలేరు కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి, ప్రభుత్వం రెస్ట్ అయ్యేటువంటి, ప్రభుత్వం ఆధారపడేటువంటి కలెక్టర్ని దీనిలో పెట్టినాం అధ్యక్ష. మాకు వేరే ఉద్దేశం లేదు, వాళ్ళ అధికారాలు హరించే ఉద్దేశం లేదు, వాళ్ళ అధికారాన్ని పెంచే ఉద్దేశం, వాళ్ళని ట్రైన్ చేసే ఉద్యమం, వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేసే ఉద్దేశం ఉంది. కలెక్టర్లు పోయి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ చేస్తారు తప్ప వాళ్ళ మీద పెత్తనం చేయరు అధ్యక్ష, గైడ్ చేస్తారు. దే విల్ బి గైడెడ్ ప్రాపర్లీ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. అందుకోసం కలెక్టర్ రోల్ పెట్టినాం. ఇమీడియట్గా అందుబాటులో ఉండే వ్యక్తి జిల్లా కేంద్రంలో ఉంటాడు అధ్యక్ష, అందువల్ల పెట్టినాం అధ్యక్ష, వేరే ఉద్దేశం లేదు. ప్రత్యక్ష పర్యవేక్షణ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ పెట్టిన ఉద్దేశం ఇది అధ్యక్ష. బడ్జెట్ నియంత్రణ ఉంటుంది, ఛార్జ్డ్ అకౌంట్ ఉంటుంది. అధ్యక్ష నేను ఇందాక చెప్పినట్టు ఈ పాలసీలో ప్రతి సెంటెన్స్లో నేను ఉన్న అధ్యక్ష, ఐ పార్టిసిపేట్ ద డిస్కషన్ ఆఫీస్ ఆడి కాకుండా నెలల తరబడి మన డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మన సెక్రటరీస్, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు, మన చీఫ్ సెక్రటరీస్, చీఫ్ అడ్వైజర్ గారు అందరూ కూర్చొని ఆలోచన చేసి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పెట్టినాం అధ్యక్ష. కొత్త డోర్ నెంబర్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. ఆ నెంబర్ ప్రేక్షకులు మన వాళ్ళు తెప్పించినారు, ఇప్పుడు అతా పతా లేకుండా ఉంది. న్యూ డోర్ నెంబర్స్ ఆల్సో విల్ బి గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఒక నిర్ణీత పద్ధతిలో ఇస్తారు. దానిలో క్యూఆర్ సిస్టమ్ కూడా ఉంటుంది అధ్యక్ష, క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, ఎలక్ట్రానికల్లీ మానిటర్డ్ ఉంటుంది. అది చాలా విషయాలు దానిలో పొందుపరచబడతాయి, అది వాళ్ళకే లాభం జరుగుతుంది. కాబట్టి ఈ అపరిచితులు ఎటువంటి వచ్చే వాళ్ళు కూడా పట్టుకోవడం కూడా నేర పరిశోధన నేరాలు అడగడానికి కూడా బాగా అవసరం పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష తర్వాత మున్సిపాలిటీ నుంచి కావాల్సిన బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కావచ్చు, వీటన్నిటికీ కూడా నిర్ణీత సమయాన్ని ఇంత కాల వ్యవధిలో ఇచ్చి తీరవలే అనే నిబంధన కూడా పెడతా ఉన్నాం. అట్లా ఇవ్వకపోతే వాళ్ళ ఉద్యోగం పోతుంది అధ్యక్ష. సస్పెన్షన్ బిజినెస్ లేదు అధ్యక్ష, రిమూవల్ స్టేట్ అవే. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ చట్టం మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా చదవాలి, మున్సిపాలిటీలో పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చదవాలి. ఈ చట్టం మేరకే మనం ప్రవర్తించాలి అనే సోయి కలిగి ఉండాలి. ఇది ప్రజలకు మేలు జరిగేటువంటి దాంతో సదుద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు అధ్యక్ష. ఇది ఇబ్బంది కాదు, ఇంకోటి కాదు, ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వహించాలి, ఎవరి బాధ్యత వాళ్ళు స్వీకరించాలి, దానికోసం ఎలక్ట్ అవుతున్నాం కాబట్టి అది చేయాల్సినటువంటి అవసరం ఉండదు అధ్యక్ష. అధ్యక్ష బేసిక్గా మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగేటువంటి అవసరం లేకుండా భవన నిర్మాణ అనుమతులు పొందడానికి కానీ ఇతర సర్టిఫికెట్లు పొందడానికి కానీ అన్నీ కూడా కంప్లీట్గా జరగడం కోసమే ఈ చట్టం తెస్తూ ఉన్నాం కాబట్టి నేను యథాశక్తి చెప్పేసిన వంటిది. డీముడు కూడా పెట్టినాం అధ్యక్ష, పర్మిషన్లు మళ్ళొకసారి రీటైట్ చేస్తూ ఉన్నా. 15 రోజుల లోపల ఇవ్వాలి అని అంటే ఇవ్వకపోతే ఇచ్చినట్టుగా భావించవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అధ్యక్ష, అది కూడా పెట్టినాం. రెండవది ఇంతకుముందు గిఫ్ట్ చేయని ఇంకోటి పెట్టినా, లేఅవుట్స్లో ఒకసారి లేఅవుట్ అప్రూవ్ అయితే అలా కామన్ ప్లేసెస్ ఏవైతే చూపెట్టినారో, రోడ్లు ఏవైతే చూపెట్టినారో, పార్క్స్ వగర ఏవైతే చూపెట్టినారో, వాటన్నిటినీ కూడా వెంటనే మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయాలి అధ్యక్ష. నాట్ గిఫ్ట్ డీ, లేఅవుట్ ఎవరైతే చేసినారో ఆ లేఅవుట్ చేసిన కంపెనీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, దే హావ్ టు రిజిస్టర్ దీస్ థింగ్స్ సో దట్ దే కెనాట్ సేల్ ఇట్. అమ్మకం చేయకుండా, అక్రమాలకు పాల్పడకుండా వాటన్నిటిని కూడా ఇమీడియట్గా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే అతను అమ్మకం కానీ ఇంకోటి కానీ చేయాలి అధ్యక్ష. అప్పటిదాకా ఆయనకు అమ్మే అనుమతి కూడా ఇవ్వరు, ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ అనేది అప్పుడే ఇస్తారు అధ్యక్ష.
ఇది ఆ రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ మీద చేసిన తర్వాత వాటన్నిటికీ ఓనర్ మున్సిపాలిటీ అవుతుంది అధ్యక్ష. ఆ తర్వాత నేను ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. ఆ విధంగా ముందుకు పోవాలి అధ్యక్ష. ఈ విధంగా మిగతా విషయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు నిన్ననే బిల్లు కూడా వాళ్ళకి ఇచ్చున్నాం, వాళ్ళు చదివిన నేను అనుకుంటా ఉన్నా. ఈ విధంగా ఈ బిల్లును పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అధ్యక్ష, హైదరాబాద్ లాంటి పట్టణం, వరంగల్ లాంటి పట్టణం, ఇతర పట్టణాలు, ఇతర కార్పొరేషన్ల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది అధ్యక్ష. వీటిని కొంచెం కంజెషన్, ఇక్కడ ఇరకాల స్థితి ఈజ్ అవుట్ కావాలంటే శాటిలైట్ టౌన్స్ రావాలి అధ్యక్ష, కౌంటర్ మ్యాగ్నెట్స్ రావాలి. అట్లాంటి కౌంటర్ మ్యాగ్నెట్స్, శాటిలైట్ టౌన్స్ రావాలంటే వాటిని ఎంకరేజ్ చేయాలి అధ్యక్ష. వాటికి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని అనుకున్నాం. మున్సిపల్ సెక్రటరీ గారు, కమ్మె వారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ట్రై చేస్తూ ఉన్నారు. ఆ ఇన్సెంటివ్స్ త్వరలో నేను ప్రకటిస్తాం. అందువల్ల ఈ గేటెడ్ కమ్యూనిటీస్ లాంటి ఎక్కువ పద్ధతిలో శాటిలైట్ టౌన్షిప్స్ కడితే పట్టణాల మీద ఒత్తిడిని తగ్గించడం కోసం అటువంటిది ప్రోత్సహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. బడంపేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, మీర్పేట్ జిల్లాలో కూడా కలిపి మీర్పేట్ మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఈ చట్టం ద్వారానే ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఈ కార్పొరేషన్ల మధ్య కూడా సామరస్యం పెరిగి మంచి ఫలితాలు రాబట్టగలుగుతాయి. అవి కూడా సమాంతరంగా బాగా గ్రోగలుగుతాయని చెప్పి అక్కడ స్థానిక శాసనసభ్యులు వగైరా అంతా కలిపి చేసిన రికమెండేషన్ల మేరకు, వాళ్ళ అభ్యర్థనల మేరకు వీటిని చేయడం జరుగుతుంది అధ్యక్ష. వెలిసి రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, రెండే కేటగిరీలు అధ్యక్ష, మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు, మూడవది నగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ లాంటివి అధ్యక్ష. ఇవి మాత్రమే ఉంటాయి. మొత్తం 3 కేటగిరీస్ ఆఫ్ అర్బన్ బాడీస్ మాత్రమే ఉంటాయి అధ్యక్ష. నో నగర పంచాయతీ బిజినెస్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, పట్టణాభివృద్ధి సంస్థ లైక్ హెచ్ఎండిఏ, ఇవి మాత్రమే ఉంటాయి. వీటి ఆధ్వర్యంలో ప్రజలకు బాగా మేలు జరగాలని, అవినీతి బారి నుంచి ప్రజలు తప్పుకోవాలని, పారదర్శకంగా అనుమతులు అనుకోరు కానీ కార్యాలయాల చుట్టూ తిరిగే యాతన, ఆ బాధ ప్రజలకు ఉండకూడదని భావించి ఈ చట్టాన్ని తీవ్రమైంది. నా శక్తివంచన లేకుండా గౌరవ సభ్యులందరూ తమ ద్వారా, సభ ద్వారా ప్రజలకు కూడా తెలియజేశాను అధ్యక్ష. సహృదయంతో అర్థం చేసుకున్న సభ్యులు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతూ సెలవు అధ్యక్ష. థ్యాంక్ యూ.